నమస్తే మాస్టర్స్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నాతో కనెక్ట్ అయిన ఆత్మ బంధువులందరికీ నా శతకోటి ప్రణామాలు. థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అన్న అద్భుతమైన ఆనంద్ కరుణేష్ గారి రచనకి మనం తెలుగు వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఇవాళ ఏడో ఎపిసోడ్. గత వారం మనం ఎపిసోడ్ ఫినిష్ చేసుకునే ముందు ఫైనైట్ సోల్ ఫీలింగ్స్ ఇన్ఫైనైట్ సోల్ ఫీలింగ్స్ అంటే ఆత్మానుభూతులు ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండు రకాలుగా మనకి పరిచయం అవుతాయి. ఒకటి పరిమితమైన ఆత్మానుభూతులు, రెండోవి అపరిమితం అంటే అనంతమైన ఆత్మానుభూతులు అని. పరిమితమైన ఆత్మానుభూతులు ఏమిటి, అపరిమితం అంటే అనంతమైన ఆత్మానుభూతులు ఏమిటి, ఈ రెండిటి గురించి గత వారం మనం మొదలుపెట్టి అక్కడితో ధ్యానంతో ఆపేశాం మాస్టర్స్. ఇవాళ అక్కడి నుంచే మొదలు పెడుతున్నాము. పరిమితమైన ఆత్మానుభూతులు అని ఎందుకు వాడుతున్నామో మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఆత్మతో సంబంధించినవన్నీ అనంతంగా ఉండాలి కదా, మరి ఈ పరిమితమైన ఆత్మానుభూతులు ఏమిటి, పరిమితమైన ఆత్మానుభూతులను ఎందుకు ఇక్కడ వాడబడిందంటే ఏ ఆత్మానుభూతులైతే మన మనస్సుతో శరీరంతో మనం అనుభవిస్తామో అవి మనకి పరిమితంగానే అనిపిస్తాయి. ఆ ఆత్మానుభూతులు పరిమితం కావు, ఆ ఆత్మానుభూతుల్ని అనుభవిస్తున్న మన మనస్సు శరీరం ఒక పరిమితం ఉంది కాబట్టి ఈ మనస్సుకి శరీరానికి సంపర్కంలో వచ్చిన ఆ ఆత్మానుభూతులు మనకి పరిమితంగా కనిపిస్తాయి. తర్వాత తర్వాత మనం ఇంకా వివరంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏమిటంటే ఆత్మతో సంబంధించిన ఆత్మానుభూతులు మన మనస్సు శరీరం అన్న లెవెల్కి వచ్చేటప్పటికి అక్కడ మనకి అనంతంగా ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు, అనంతంగా అనుభూతి చెందట్లేదు. ఆ ఆత్మానుభూతులకు కూడా ఒక పరిమితంగానే కనిపిస్తున్నాయి. తర్వాత అనంతమైన ఆత్మానుభూతులు అని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అనంతమైన ఆత్మానుభూతులు కూడా ఆత్మానుభూతులే, కానీ ఇవి అనంతంగా ఎందుకు అనిపిస్తున్నాయి అంటే మన మనస్సుకి శరీరానికి అతీతంగా ఇది అనుభవించినప్పుడే ఇవి అనంతమైనట్టుగా మనం అనుభవించగలుగుతున్నాము. అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు ఏం అమ్మ చెప్తోందంటే ఎప్పుడైతే నువ్వు అదే ఆత్మానుభూతులు, ఆత్మానుభూతుల్లో ఎటువంటి తేడా లేదు, ఆ ఆత్మకు సంబంధించిన అనుభూతులు. ఈ చాప్టర్ ఇదే కదా మాస్టర్స్, రెండో చాప్టర్ లో ఉన్నాం మనం. ఆత్మానుభూతులు ఇన్ఫైనైట్ సోల్ ఫీలింగ్స్ అనంతమైన ఆత్మానుభూతులు, ఈ చాప్టర్ పేరే అది. ఈ అనంతమైన ఆత్మానుభూతులు మనస్సుతో శరీరంతో అనుభవించినప్పుడు అది అనంతంగా కనపడదు కాబట్టి దాన్ని ఫైనైట్ అన్నారంటే పరిమితమైన ఆత్మానుభూతులు అని. కానీ ఈ ఆత్మానుభూతులు ఎలా ఉన్నాయో అంటే ఎలా ఉన్నాయి ఆత్మానుభూతులు, అనంతం. అది అనుభవించినప్పుడు దానికి ఒక తీరు, తెన్ను, ఓ బౌండరీ ఏమీ ఉండదు. అది ఎప్పుడు నువ్వు అనుభవిస్తావు, ఎప్పుడైతే నువ్వు ఈ మనస్సుకి శరీరానికి అతీతంగా వెళ్ళగలుగుతావో అప్పుడే నీకు ఆత్మానుభూతులు ఎలా ఉన్నాయో యథార్థంగా అలా నువ్వు అనుభవించగలవు. అప్పుడు అందరికీ వచ్చే క్వశ్చన్ ఏమిటంటే మరి ఎలా ఈ అనంతమైన ఆత్మానుభూతులకి నేను ఎలా వెళ్ళగలను. సో మాస్టర్స్, ఇక్కడే మనం లాస్ట్ వీక్ ఆపుకున్నాము. ధ్యానం ద్వారా, మెడిటేషన్, ధ్యానం ఒక గొప్ప మార్గం. దేనికి, మనస్సుకి శరీరానికి అంటే ఈ భౌతిక తలాలకి నుంచి అతీతంగా వెళ్ళే మార్గం ధ్యానము అది చెప్పుకొని మనం ధ్యానంలో కూర్చున్నాం మాస్టర్స్. లాస్ట్ వీక్ మీకు గుర్తుండే ఉంటుంది, అమ్మ మనకి ఈ ఆత్మానుభూతుల గురించి ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేస్తోంది. అమ్మ ఏం చెప్తోందంటే ఎప్పుడైతే మనం ఈ భౌతిక తలం నుంచి ఇవన్నీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తామో, అంటే మనం అంతా భౌతిక తలంలోనే ఉన్నాం కదా మాస్టర్స్, మనిషి జన్మ ఎత్తినప్పుడు ఈ భౌతికంలోనే మనం కొట్టుకుంటూ అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నాం. సో అమ్మ ఏం చెప్తోందంటే
ఎప్పుడైతే మనం ఈ భౌతిక తలం నుంచి ఆలోచిస్తామో అప్పుడు మనం మనస్సు గురించి మాట్లాడతాం, శరీరం గురించి మాట్లాడతాం, ఆత్మ గురించి మాట్లాడతాం. కానీ ఈ మూడు మనకి వేరు వేరుగా కనిపిస్తాయి. వేరు వేరుగా ఎలా కనిపిస్తాయి అంటే మన శరీరానికి ఉన్న ఎరుక ఒక్కలా కనిపిస్తుంది, అంటే శరీర చైతన్యం ఒక్కలా ఉంటుంది, మనస్సు చైతన్యం ఇంకో లెవెల్లో ఉంటే ఆత్మ చైతన్యం మనకి ఇంకొక లెవెల్లో ఉంటుంది. అంటే ఏంటి, వేరే వేరే లెవెల్లో ఉంటాం అంటే ఏంటంటే మాస్టర్స్, ఇప్పుడు మనం కళ్ళు తెరుచుకొని కూర్చొని ఉన్నాం అనుకోండి, మాట్లాడుకుంటున్నాము, శరీరం ఫీల్ అవ్వగలం, కానీ మనస్సు ఫీల్ అవ్వాలంటే మనస్సు మీద కేంద్రీకరించాలి. మరి ఆత్మ ఫీల్ అవ్వాలంటే అప్పుడు ఆత్మ మీద కేంద్రీకరించాలి. ఆత్మ మీద కేంద్రీకరించాలంటే మనం ఏం చేస్తాము, శరీరాన్ని మనస్సుని పక్కన తీసి పెడతాం, అంతే కదా. సో దేని మీద మనం ఫోకస్ చేయాలంటే మిగతా రెండుని మనం పక్కన తీసి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇలా పక్కన తీసి పెట్టినప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అంటే వాటి ఎరుకలు వాటి చైతన్యాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒక చైతన్యంలో ఉన్నప్పుడు మనం వేరే చైతన్యంతో కనెక్ట్ అవ్వలేము. సో మాస్టర్స్, ఇది మీరు చాలా కేర్ఫుల్ గా వినాలి. ఇక్కడ నేను నాకు చేతనైన యాక్షన్ తో కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఇంత ఒక్కొక్కసారి పదాల్లో చెప్తే ఒక్కసారి అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అందుకనే నేను మీకు ఇక్కడ యాక్షన్ తో కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత కొత్తగా ఈ పర్టికులర్ విజ్డమ్ షేరింగ్ సెషన్ కి ఎవరైనా కొత్తగా వస్తే మాస్టర్స్, క్వశ్చన్ ఆన్సర్స్ నేను సెషన్ లో తీసుకోను కాబట్టి సెషన్ అయినాక నేను మీ క్వశ్చన్స్ తీసుకుంటాను. సో హ్యాండ్ రేస్ చేసే వాళ్ళందరికీ, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళే ఇప్పుడు హ్యాండ్ రేస్ చేస్తారు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు ప్రశ్నలు నేను తీసుకోను మాస్టర్స్, నాకు ఫ్లో పోతుంది. సెషన్ అయినాక తప్పకుండా మీ క్వశ్చన్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం మాస్టర్స్, ఈ మనస్సు శరీరం ఆత్మ ఈ భౌతిక తలంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ వేరే వేరే తలాలుగా కనిపిస్తాయి. ఏం తలాలు, వేరే వేరే చైతన్య తలాలు. సో మాస్టర్ ఇలా ఆలోచిద్దాం, ఇక్కడ భౌతిక తలం ఉందనుకో, మనకి ఎప్పుడు తెలుసు భౌతికం అనేది కొంచెం స్థూలం, దేనికంటే మనస్సు కంటే, అంటే మనస్సు శరీరం కంటే సూక్ష్మం. సో ఎప్పుడైనా సూక్ష్మం కొంచెం పైనే ఉంటుంది, అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు మనం సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని చెప్పుకుంటాం, అంటే ద్రవ పదార్థము, ఘన పదార్థాలు ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సో సాలిడ్ అంటే అందరికీ తెలుసు కదా మాస్టర్స్, సాలిడ్ ఘన పదార్థం కాబట్టి ఎప్పుడు కిందే ఉంటుంది అనుకుంటాం. నీరు ద్రవ పదార్థం, సూక్ష్మం కాబట్టి కొంచెం హయ్యర్ లెవెల్లో అనుకుంటాం. మళ్ళా గ్యాస్ అనేటప్పటికి ఇంకా హయ్యర్ లెవెల్. సో మన ఈ భౌతిక తలంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే భౌతిక రూపంలో, భౌతిక తలానికి సంబంధించిన ఆలోచనలు, అంటే మ్యాటర్కి సంబంధించిన, మ్యాటర్ అంటే ఘన పదార్థాలకి సంబంధించినప్పుడు అది వేరే చైతన్యంలో ఉంటుంది. మనస్సుకి సంబంధించినవి అంటే మన మనోభావాలు కానీ మన ఆలోచనలు కానీ అవి ఇంకొంచెం పైన చైతన్య లెవెల్లో ఉంటాయి. తర్వాత ఇంకక్కడ పైన ఏమిటి, ఆత్మ, ఆత్మ ఇంకొక చైతన్య లెవెల్. సో మనకి ఎప్పుడు లెవెల్స్ అలవాటు అయిపోయింది మాస్టర్స్. అలవాటు అవటం కూడా కాదు, అలవాటు అవటం అనేది తప్పు మాట నేను చెప్పింది, అలవాటు కాదు, మన అవగాహన ఈ భౌతిక తలం నుంచి మన అవగాహన ఇలాగే ఉంటుంది. అన్ని తలాలు అంటే లెవెల్స్ లో ఉంటాయి. అమ్మ ఇక్కడ ఎంత బాగా చెప్తుందంటే మనం మాట్లాడుకున్నప్పుడు, మనం అంటే మన గురించి చెప్తోంది, మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వేరువేరు చైతన్యం లెవెల్స్, లెవెల్ కూడా అన్నట్లే అమ్మ, చైతన్యం లోకాలనే అంటుంది. అంటే మనస్సు ఉన్న లోకము, ఆత్మ ఉన్న లోకము అట్లా వేరువేరుగా కనిపిస్తాయి, కానీ అవి ఇలా లెవెల్స్ లో లేవు. ఎలా ఉన్నాయి అది అమ్మ ఎంత బాగా చెప్పిందంటే ఒక లైన్, అమ్మ చెప్పినవి నేను మీకు మళ్ళా ఇలా నేను ఎగ్జాంపుల్తో ఎందుకు చెప్తున్నా అంటే మీకు బాగా అర్థం అవుతుందని. పదానికి పదం నేను చెప్తే మీకు అది కరెక్ట్గా అర్థం కాదు మాస్టర్స్, అందుకే నేను దానికి ఇంతలా ఎగ్జాంపుల్స్తో చెప్పాల్సి వస్తుంది. అమ్మ అంటోంది అవి లెవెల్స్లో లేవు, లెవెల్స్లో లేకపోతే ఎలా అంటే ఒక నిరంతరం సాగే లైన్, కంటిన్యూయం, కంటిన్యూయం అంటే నిరంతరం సాగే ఒక ప్రయాణంలో అవి మధ్య మధ్యలో మజిలీ లాంటివి. మరి ఇందాక చెప్పిన దానికి దీనికి ఏం తేడా, ఇందాక చెప్పిన దానికి దీనికి ఏం తేడా అంటే ఎప్పుడైతే మనం మెట్లుగా ఆలోచిస్తామో మాస్టర్స్, మెట్టుకి మధ్యలో అక్కడ కనెక్షన్ లేదు. ఇప్పుడు ఈ లెవెల్ ఉందనుకోండి, ఇది శారీరక లెవెల్, ఇది మానసిక లెవెల్, అంటే ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది కదా మాస్టర్స్, దీని మధ్యలో ఏమీ లేదు కదా. ఆ పైన ఆత్మ లెవెల్ అంటే మళ్ళా గ్యాప్ వచ్చేసింది కదా. అలా గ్యాపులు ఉండవు శరీరం చైతన్యానికి, ఆత్మ మనస్సు చైతన్యానికి, ఆత్మ చైతన్యానికి ఇలా గ్యాపులు ఉండవు.
ఇదొక నిరంతరం సాగే ప్రయాణం. నిరంతరం అంటే కంటిన్యూమ్, అంటే ఇదొక ఎలాంటి నిజం అంటే ఇది ఒక నిరంతరం, అంటే అందులో గ్యాప్ లేదన్నమాట. ఓకే, సో అయితే అమ్మ చెప్పిన దాన్ని బట్టి మనం ఇలా ఊహించుకోకూడదు. ఎలా ఊహించుకోవాలి, ఎలా చెప్తుందంటే అమ్మ, ఎలాగైతే మాస్టర్స్ ఇప్పుడు మనం ఒక లైట్ ని, ఇప్పుడు తెల్లని లైట్ ఒక ప్రిజంలో నుంచి వేస్తే మనకు అది విబ్ గయార్, మనకు అందరికి తెలుసు కదా, వైలెట్ నుంచి రెడ్ దాక రంగులు వస్తాయి. ఆ రంగులు కూడా మాస్టర్స్ మెట్లు మెట్లు కావు, అది ఒక స్పెక్ట్రమ్, అంటే ఒక బ్యాండ్, లైట్ బ్యాండ్, ఒక లైన్ వేస్తే ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నది ఎరుపుగా కనిపిస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ మారుతున్న కొద్ది అది ఇంకో రంగు, అది కొంచెం మారుతున్న కొద్ది సో ఒక రంగు ఇంకో రంగులోకి ఎలా మారుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ మారుతున్నప్పుడు, ఆ బ్యాండ్ విడ్త్ మారుతున్నప్పుడు. అదే కనుక మీకు అర్థమైతే ఇది కూడా అర్థమవుతుంది. అమ్మ ఏం చెప్తోందంటే అలాగే ఇది కూడా ఒక నిరంతరం సాగుతున్న సత్యము. అందులో ఏదైతే ఇందాక రెండు విషయాలు చెప్పాము మనం, ఏం చెప్పాము, ఒకటి పరిమితమైన ఆత్మానుభూతులు, ఇంకోటి అపరిమితమైనవి అంటే అనంతమైన ఆత్మానుభూతులు. సో అమ్మ ఏం చెప్తోందంటే ఈ లైన్ లో, ఇప్పుడు ఇది ఒక బ్యాండ్ లాంటిది అనుకుంటే ఈ స్పెక్ట్రంలో ఒకవైపు అంటే ఒక చివరన ఆ పరిమితమైన ఆత్మానుభూతులు పెట్టుకుంటే ఇంకొక చివరన అపరిమితమైన ఆత్మానుభూతులు పెట్టుకోవచ్చు, ఇవి మెట్లు కావు. సో మెల్లంగా ఏమవుతుంది, మీ అవగాహన మారుతున్న కొద్దీ ఇది ఈ ఈ ఫైనైట్ ఏదైతే పరిమితమైన ఆత్మానుభూతులు ఉన్నాయో అవి మెల్లంగా అడ్జస్ట్ అవుతూ అపరిమితమైన ఆత్మానుభూతుల వైపుకి వెళ్ళిపోతాయి. మాస్టర్స్ మీకు ట్రాన్సిస్టర్లు రేడియో ఉన్న రోజుల్లో మనకి తెలుసు కదా, ఇలా ఇలా మనం మూవ్ చేసే బటన్లు ఉండేవి, ఆ ఫ్రీక్వెన్సీ మనకి స్టేషన్లు మార్చాలంటే కొన్నేమో ఇలాంటివి తిప్పే నాబులు ఉండేవి, కొన్ని ఇలా మూవ్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా అది గుర్తు తెచ్చుకోండి, ఈ బటన్ మనం ఇలా మూవ్ చేస్తున్నాము అంటే ఒక పక్కన పరిమితమైన ఆత్మానుభూతులు ఉన్నాయి. ఆ మెల్లంగా ఎలాగైతే ఈ శరీరం ట్యూన్ అవుతూ ఉంటుందో, అంటే అది ఆ స్విచ్ మనం కదుపుతున్నట్టే, మెల్లంగా పరిమితంలో నుంచి అపరిమితం వైపుకి వెళుతున్నాము. ఈ పరిమితం అంటే ఏం చెప్తోందంటే అమ్మ, ఈ పరిమితమైన ఆత్మానుభూతులు ఎలాంటివి అంటే ఇవి చాలా ఘనంగా ఉంటాయి. ఘనం అంటే ఘనమైన అంటే స్థూలమైన వైబ్రేషన్స్ అని మనకి తెలుసు కదా మాస్టర్స్, భౌతికానికి సంబంధించేవన్నీ స్థూలంగానే ఉంటాయి. సో ఈ స్థూలంతో ఉన్న కనెక్షనే పరిమితమైన ఆత్మానుభూతులు. అది ఒక పక్కన ఈ లైన్ లో ఒక పక్కన అది ఉంటే ఈ స్పెక్ట్రంలోనే ఈ బ్యాండ్ లోనే రెండో పక్కన అనంతమైన ఆత్మానుభూతులు దేనికి దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి, సూక్ష్మమైన మన ఆలోచనలు, మన ఎనర్జీస్, అంటే మన వైబ్రేషన్స్ ఎలాగైతే సూక్ష్మం అవుతూ ఉంటాయో మెల్లంగా పరిమితమైన ఆత్మానుభూతుల నుంచి అనంతమైన ఆత్మానుభూతి వైపుకి వెళ్తాము అంటుంది. అంటే ఇది మన చేతిలోనే ఉందన్నమాట. ఆ స్విచ్ను ఎడం పక్క నుంచి కుడి పక్కకి కదిలించటం మన వల్ల అవుతుంది. అదే అమ్మ చెప్తోంది, ఇది మెట్టు కాదు, మధ్యలో గ్యాప్ లేదు, ఇది అలా నిరంతరంగా సాగే ప్రయాణము. ఎక్కడి నుంచి, పరిమితం నుంచి అపరిమితం వైపుకి. సో ఫస్ట్ అది చెప్పింది అమ్మ, అసలు ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెప్పుకొస్తోంది. ఇప్పుడు ఎందుకు మరి మనకి ఈ ఇలా మెట్లు లాగా ఎందుకు అనిపిస్తుంది, మనం ఎప్పుడు లెవెల్స్ అనుకుంటాం చూడండి, ఎప్పుడు కళ్ళు మూసుకున్నా మనకి అమ్మ చెప్పిన ఉదాహరణ మనకి గురకి రాదు. ఓకే, ఇటు పక్క స్థూలం ఉందన్నమాట, అటు పక్క సూక్ష్మం ఉందన్నమాట, మెల్లంగా నేను స్థూలం ట్యూన్ చేసుకుంటూ సూక్ష్మంలోకి వెళ్ళాలి అట్లా ఉండదు. మనం ఎప్పుడు కూర్చున్నా మనస్సు అనేటప్పటికీ మనం ఇక్కడ ఉంది అనుకుంటాం, ఆత్మ అనేటప్పటికి అక్కడ, ఇంకా పరమాత్మ అనేటప్పటికి అక్కడ. ఎందుకనే పరమాత్మ అంటే మనం ఆకాశం వైపు చూస్తాం, ఎందుకంటే మాస్టర్స్ మనకి అర్థం కాలేదని కాదు, ఈ భౌతికత్వంలో మనకి అదే చేత అవుతుంది. మనకి ఆకాశం వైపుకి ఎందుకు చూస్తున్నాము, ఎందుకంటే మనకి అక్కడ కనెక్షన్ లేదు, అంటే మనకి ఎటువంటి కనెక్షన్ కనపడట్లేదు. అదే అమ్మ చెప్తుంది, మనం ఈ భౌతికత్వంలో ఉన్నప్పుడు అన్ని మెట్లు మెట్లుగా కనిపిస్తాయి, ఒక మెట్టుకి రెండు మెట్టుకి కనెక్షన్ కనపడదు. కానీ మీరు తెలుసుకోండి, అన్ని కనెక్టెడే. అంటే ఏంటి, మనం ఎక్కడో అక్కడ ఉంది అనుకోకర్లేదు, ఇదంతా ఒక తాడు. ఇక్కడి నుంచి ఆకాశం దాకా మనం తాడు పట్టుకునే ఉన్నాము, ఎక్కడ డిస్కనెక్ట్ లేదు. ఎంత హ్యాపీ మాస్టర్స్, మనకి అసలు ఎక్కడ విడిపోనేది లేనే లేదు, ఫుల్ కనెక్షన్ లోనే ఉన్నాము. కాకపోతే ఓ పక్కకి జరిగి ఉన్నాము,
ఈ పక్క నుంచి ఆ పక్కన జరగటానికి మన చేతిలో పని. ఇలా ఒక్కొక్క అమ్మ ఒక్కొక్క మాట చెప్తుంటే అమ్మయ్యా, అయితే మనము ఎన్నాళ్ళు మనకి బ్రహ్మజ్ఞానం తెలీదు 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 అనుకున్నాము. ఎందుకు తెలియదు? మనం ట్రై చేయలేదు. మనకి ఇంత ఈజీగా మెసేజ్ అర్థం కాలేదు. ఇప్పుడు మనకు అర్థమవుతోంది. సో మాస్టర్స్, ఇది మీకు అర్థం చేసుకోవటానికి కొంచెం అబ్స్ట్రాక్ట్ లా అనిపించవచ్చు, అందుకే ఇంత మెల్లంగా కూడా చెప్తున్న రీజన్ కూడా అదే. ట్రై చేయండి, నాతో పాటు ప్రయాణం చేయటానికి ట్రై చేయండి మాస్టర్, అంత కష్టమేమి కాదు. సో ఇంకొంచెం ముందుకెళ్దాం, ఒక్కొక్క ఒక్కొక్కటి వెళ్దాం మాస్టర్స్. ఇంకొకటి చెప్పాలి మాస్టర్స్, ఈ ఫస్ట్ ఫ్యూ చాప్టర్సే మనకి కొంచెం కష్టం అవ్వచ్చు మీకు అర్థం అవ్వటానికి, ఎందుకంటే పోయిన వారం తర్వాత నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. మేడం, కొంచెం సబ్జెక్ట్ కష్టంగానే ఉంది, మీరు చాలా ట్రై చేస్తున్నారు మాకు చెప్పటానికి, మేము కూడా చాలా కనెక్ట్ అవుతున్నాం మాస్టర్ మేడం, కానీ కొంచెం మాకు సబ్జెక్ట్ మెటీరియల్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది మాస్టర్స్. ఫస్ట్ ఫ్యూ చాప్టర్సే ఇది. ఈ బేసిక్స్ అన్ని అమ్మ మనకి తీసుకొస్తోంది, తర్వాత ఈ అండర్స్టాండింగ్ తో ఈ అవగాహనతో తర్వాత మెటీరియల్ అంతా ఒక స్టోరీ లాగా మూవ్ అవుతుంది. కానీ ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ లో వస్తున్న మెసేజ్ ఇంత ఈజీ అయిన మెసేజ్ కాదు మాస్టర్స్. నిజంగా ఈ మెసేజ్ ఇంత ఈజీ అయితే ఇన్ని పాటలు ఎందుకు పడతాం మాస్టర్స్ ఈ భౌతికత్వంలో? సో కొంచెం ఓపిక పట్టండి. మళ్ళా మీకు కావాలంటే మనం ఇంకొకసారి రిపీట్ చేసుకోవచ్చు, కానీ నేను చాలా మెల్లంగానే వెళుతున్నాను, నాకు అవగాహన ఉంది ఇది కొంచెం అబ్స్ట్రాక్ట్ మెటీరియల్, అంత ఈజీగా వెళ్ళదనే నేను ఇంత ముక్కలు ముక్కలు చేసి ఇంత ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను. సో ఓకేనా మాస్టర్స్? ఈ మెట్ల లాగా మనకి ఎందుకు అనిపిస్తుందంటే మాయ వలన. మాయ అంటే అందరికి తెలుసు కదా మాస్టర్స్, ఇల్యూషన్. మాయ ఎక్కడొస్తుంది? ఈ ప్రపంచంలోనే వస్తుంది. ఎంతవరకు మనందరికీ తెలుసు మాస్టర్స్, ముఖ్యంగా క్రిస్టల్ చిల్డ్రన్ పేరెంట్ క్లాసుల్లో ఎంతో డీటెయిల్ గా చెప్పుకున్నాం, ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ లో ఇంకా డీటెయిల్ గా చెప్పుకున్నాం, మాయ ఎక్కడ మొదలైంది అని కూడా మనకి తెలుసు. ఇప్పుడు కడుపులో ఒక ఆత్మ పడంగానే, అంటే తల్లి గర్భంలో ఆత్మ చేరంగానే చాలా ఎరుకతోనే ఉంటుంది మాస్టర్స్, మొత్తం ఎరుకతో ఉంటుంది. కానీ బయట పడేటప్పటికి మాయ, ఇల్యూజన్ అనేది ఇది పార్ట్ ఆఫ్ దిస్ హోల్ డ్రామా, ఈ మొత్తం నాటకానికి అది నెససరీ. ఆ మాయ లేకపోతే ఈ తలంలో ఏ అనుభవాల కోసం మనం వచ్చాము, అది కరెక్ట్ గా జీవించాము మాస్టర్స్? అనుభవాల కోసమే వస్తున్నాం, ఇంకేమీ లేదు అక్కడ. నాకు తెలుసు మీకు తెలుసు, అనుభవాలు వేరే వేరే అనుభవాల కోసం మనం వస్తున్నాం. ఇప్పుడు పుట్టిన ఫస్ట్ రోజు నుంచే మీరు బ్రహ్మజ్ఞానిగా పుట్టారనుకోండి, ఏమి అందులో జీవించలేరు మాస్టర్స్. ఒక రమణ మహర్షి లాగానే ఫస్ట్ డే నుంచి పుట్టారనుకోండి, ఉండరు మీరు అక్కడ, ఉండరు. ఏ డ్రామా జరుగుతున్నా గోచి ముక్కేసుకొని అమ్ముళ్ళ కూర్చుంటారు. ఎందుకు ఇవన్నీ డ్రామా అంతా నాకు తెలిసి ఏముంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన లైఫ్ పర్పస్ ఒక ఈ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను అన్నప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే దాకా ఆ మాయ ఉంటుంది మాస్టర్స్. సో ఈ ప్రపంచంలో ఈ భౌతికత్వం ముందుకు సాగాలంటే మాయ అనేది అందులో పార్ట్. అది తప్పు ఒప్పు అని కాదు, అది ఎలాగైతే భౌతికత్వం ఒక సత్యమో మాయ కూడా ఒక సత్యం. సో మళ్ళా ఇక్కడ అమ్మ అమ్మ డిస్కషన్ వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది, ఎందుకు మీకు అలా మెట్లుగా కనిపిస్తుంది, ఒక మెట్టుకు ఇంకో మెట్టుకు ఎందుకు కనెక్షన్ అనిపించదు, దానికే ఇదంతా మాయ. మాయ వలన మన శరీరానికి ఆత్మకి అంత తేడా ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ శరీరానికి ఆత్మకి అంత తేడా ఉన్నట్టు అనిపించినప్పుడు ఆ ఆత్మానుభూతులు ఈ శరీరం ఎలా అనుభవిస్తుందంటే ఒక పరిమితమైన అనుభూతిగా అనుభవిస్తుంది. అది చెప్పడానికి అమ్మ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. కానీ ఎప్పుడైతే నువ్వు నీ శ్వాసతో ఎరుకలోకి వస్తావో, అన్ని చెప్పుకొచ్చి చూడండి మళ్ళా, ఎప్పుడైతే నువ్వు అవేర్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే నీ శ్వాసతో ఎరుకలో ఉంటావో, శ్వాసతో ఎరుకలో ఉండటం అంటే లోపలికి వెళ్లే గాలిని జాగ్రత్తగా గమనించటం, బయటికి విడిచే గాలిని జాగ్రత్తగా గమనించటం, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ఎరుక, శ్వాసే మన గురువు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా మాస్టర్స్. అదే అవేర్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఎప్పుడైతే ఎరుకతో నువ్వు శ్వాసించటం మొదలు పెడతావో, అది ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే ముందు నీ
మనస్సు. నీ మనస్సును ఏం చేస్తుంది? నీ శరీరానిలోకి కరిగింప చేసేస్తుంది. అర్థమైందా? సో మాస్టర్స్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఈ మాయ ఈ మైండ్ వల్ల, మైండే లేదనుకోండి మాయ ఫీల్ అవ్వరు. సో ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ఎరుకతో ఉంటావో, నీ మనస్సు నీ శరీరంలోనూ ఆత్మలోనూ కరిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే నీ శరీరంలోనూ ఆత్మలోనూ కరిగిపోతుందో, వెంటనే ఆ పరిమితమైన తత్వం ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావో, పరిమితంగా ఉంది. అసలు ఆత్మానుభూతులు పరిమితం అంటే ఏంటి మాస్టర్స్? ఇంతలా చెప్పుకుంటున్నావు, పరిమితం అంటే ఏమిటి? అంటే ఏమిటంటే, ఆనందం కలిగింది అనుకోండి, కొంచెంసేపే కలుగుతుంది. ఏ అనుభూతి కలిగినా మనకి పరిమితంగానే ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నావు మాస్టర్స్, మనం ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయ్కి తెలుగు వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళం అద్భుతమైన ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం. అసలు ధ్యానంలో నుంచి బయటికి రాబుద్ధి కాలేదు. గంగాధర్ సార్ ఎంత అద్భుతమైన మ్యూజిక్ పెట్టారంటే అసలు రాబుద్ధి కాలే. కానీ ఈ సెషన్ అయిపోయినాక ఈ అనుభూతి ఎంతసేపు ఉంటుంది మాస్టర్స్? మహా అయితే ఇంకో గంట 2 గంటలు తర్వాత పోతుంది. అదే పరిమితమైన ఆత్మానుభూతి. ఇది అనంతంగా మనతో ఉండదు. అనంతమైన ఆత్మానుభూతి అయినప్పటికీ అనంతంగా ఉండదు, ఎందుకంటే ఈ మనస్సు ఈ శరీరం ద్వారా దీన్ని అనుభవిస్తున్నాం కాబట్టి. ఓకే మాస్టర్స్, ఇది పరిమితం ఉన్న ఆత్మానుభూతి అంటే. సో అమ్మేం చెప్తోందంటే, ఎప్పుడైతే నువ్వు శ్వాసతో ఎరుకలో ఉంటావో, నీ మనస్సు నీ శరీరంలోనూ ఆత్మలోనూ కరిగిపోయి ఆ ఆత్మానుభూతులు విస్తరిస్తాయి. ఏ ఆత్మానుభూతులు? పరిమితంగా నువ్వు అనుభవిస్తున్న ఆత్మానుభూతులు విస్తరిస్తాయి. ఎందుకు విస్తరిస్తున్నాయి? పరిమితం నుంచి అపరిమితంగా అయిపోవటానికి. ఓకేనా మాస్టర్స్? అయితే ఇంకా ఇప్పుడు ఇంకా శ్వాస గురించి చెప్తోంది అమ్మ. ఇది మన ఫేవరెట్ సబ్జెక్ట్, మనం చేస్తోంది అదే కదా, శ్వాస మీద ఛాస, శ్వాసతో అనుసంధానం. శ్వాసే మన గురువు, శ్వాసతో కలిసి ఉండండి. రోజు ఈ ప్లాట్ఫామ్ మీద 7 గైడెడ్ మెడిటేషన్లు మాస్టర్లు చేస్తున్నారు. నిరంతరం ఇదే మాట, శ్వాస మీద ఛాస. ఎందుకు శ్వాస మీద ఛాస? ఈ 2 ముక్కలు ఇక్కడ మాట్లాడుకుందాం మాస్టర్స్. అమ్మ మొదలుపెట్టింది దీని గురించి. సో శ్వాస మీద ఛాస మన మనస్సుని మన శరీరంలోకి ఆత్మలోకి కరిగింపచేసి మన ఆత్మానుభూతులని విస్తరిస్తోంది. ఈ లోపల తీసుకుండే శ్వాసకి, బయట తీసుకుండే వదిలే శ్వాస, మన శ్వాసకి 2 ఉన్నాయి కదా మాస్టర్స్, ఆనా అపాన, అంతే కదా మాస్టర్స్? ఆనాపాన సతి అంటున్నావు అంటే ఆనా అపాన 2 కదా. లోపల తీసుకుండే శ్వాస, బయటికి వదిలే శ్వాస, ఈ 2 మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, అద్భుతమైన గ్యాప్, సెంటర్. నేను చాలా సార్లు చెప్పాను మాస్టర్స్, ఎన్ని వర్క్షాపులు చేసుకున్నావో, గ్యాప్ బిట్వీన్ ద బ్రెత్, గ్యాప్ బిట్వీన్ ద థాట్స్, ఆ 2 శ్వాసలకి మధ్యలో ఉన్న జాగాలో, 2 ఆలోచనలకి మధ్యలో ఉన్న జాగాలో, అక్కడే ఉంది మాస్టర్ సృష్టి అంతా అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, ఎన్ని వర్క్షాపుల్లో చెప్పుకున్నాము మాస్టర్స్. అమ్మ ఇప్పుడు అదే చెప్తోంది, లోపల తీసుకుండే శ్వాసకి, బయట వదిలే శ్వాసకి మధ్యలో ఉన్న జాగా ఉందే, సాఫ్ట్ సెంటర్ అంటే అతి సున్నితమైన ఆ బిందువు ఏదైతే ఉందో ఆ 2 మధ్యలో, అందులో ఆ ఆత్మ బ్రహ్మానందాన్ని అనుభవిస్తోందిట మాస్టర్స్. ఇంకోసారి చెప్పుకుందాం, లోపల తీసుకుండే శ్వాస, బయట వదిలే శ్వాసకి మధ్యలో ఉన్న అతి సున్నితమైన బిందువు ఏదైతే ఉందో, ఆ బిందువు దగ్గర మన ఆత్మ ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తోంది. ఏ బ్రహ్మానందం? ప్రిమార్డియల్ జాయ్. ఈ పుస్తకమే ప్రిమార్డియల్ జాయ్. బ్రహ్మానందం అనగానే ఆత్మానుభూతులు కావవి, ఆత్మానుభూతులకి తల్లి గుర్తుంచుకోండి మాస్టర్స్. ఆ శూన్యతలో కలిగింది ఆత్మానుభూతి, ఆ శూన్యంలో కలిగింది బ్రహ్మానందం.
ఆ బ్రహ్మానందంలో నుంచి వచ్చిన 1000 విత్తనాలే ఆత్మానుభూతులు. ఎప్పుడు మర్చిపోద్దు మాస్టర్స్, మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అది మర్చిపోయామంటే ముందుకెళ్తుంటే వెనక్కి మర్చిపోకూడదు మనం. సో ఈ శ్వాస, లోపల తీసుకునే శ్వాసకి బయట వదిలే శ్వాసకి మధ్యలో ఉన్న అతి సున్నితమైన బిందువు దగ్గర ఈ ఆత్మ ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తోంది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవించినప్పుడు ఏం జరుగుతోంది? ఆ బ్రహ్మానందాన్ని ఆత్మ అనుభవిస్తున్నప్పుడు అక్కడ ఒక ద్వారం తెరుచుకుంటోంది. ఏంటి ద్వారం అది? అదే ఆ శూన్య ద్వారం, ఆ శూన్యత వైపుకి వెళ్ళటానికి ద్వారం. ఎలాంటి శూన్యత? అనంతమైన శూన్యత. మనం ఈ పుస్తకం మొదలుపెట్టింది అసలు ఫస్ట్ చాప్టర్ ఇన్ఫైనైట్ ఎంప్టీనెస్, అనంతమైన శూన్యత అని మొదలు పెట్టాం, గుర్తుందా మాస్టర్స్ మీకు? రెండో చాప్టర్ ఆత్మానుభూతులు, కానీ మొదటి చాప్టర్ ఇన్ఫైనైట్ ఎంప్టీనెస్, అనంతమైన శూన్యత. సో మళ్ళా అక్కడికే అమ్మ తీసుకొస్తోంది. ఈ శ్వాస మధ్యలో ఉన్న అతి సున్నితమైన బిందువు దగ్గర ఆత్మ బ్రహ్మానందాన్ని అనుభవిస్తోంది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవించినప్పుడు దాని గుండా, ఆ బ్రహ్మానందం గుండా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ కనెక్ట్ అవుతున్నాము? ఆ అనంతమైన శూన్యతకి కనెక్ట్ అవుతున్నాము. ఎంత బాగుంది మాస్టర్స్! బ్రహ్మానందం ఎక్కడో లేదు, ఆకాశం వంక చూడక్కర్లేదు. అక్కడి నుంచి తీసుకొచ్చింది అమ్మ మనల్ని వెనక్కి. ఎక్కడో చూడకండర్రా, మీరు లోపడి తీసుకుండే శ్వాస బయట తీసి వదిలే శ్వాసకి మధ్యలో చూసుకోండి అంటోంది మాస్టర్స్. బయటికి లోపలి తీసుకుండే శ్వాసకి బయటికి వదిలే శ్వాసకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం అవర్ బ్రెత్ గురు గురించి మనం వర్క్షాప్ చేసుకున్నప్పుడు, దాంట్లో మనం ఈ గ్యాప్ గురించి, అందులో నుంచి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అని మనం ఎంతో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా మనం గమనించాలి అక్కడ గ్యాప్ ఉంది అని గమనించాలి. ధ్యానం చేస్తుండగా ఏమవుతుందంటే మాస్టర్స్, మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ అలా మనం ఎరుకతో ఉన్నప్పుడు ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఆ లోపడి తీసుకుండే శ్వాసకి బయటకు వదిలే శ్వాసకి ఆ మధ్యలో ఉన్న ఆ సున్నితమైన బిందువు ఏదైతే ఉందో, మొదట్లో మనకు ఆ సున్నితమైన బిందువు కనపడదు. ఎంతసేపు ఆనా అపానా, ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు, మెల్ల మెల్లంగా దాని మధ్యలో ఉన్న గ్యాప్ పెరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడు ఎలా పెరుగుతుంది? మనం నిరంతరం ఎరుకతో ఉన్నప్పుడు ఆ గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగితే ఏంటి లాభం? గ్యాప్ పెరిగితే ఏంటి లాభం అంటే ఆ గ్యాప్ ద్వారానే మనం ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతున్నాం. నువ్వు ఆ గ్యాప్ ఎంత పెంచుకుంటే అంతసేపు నువ్వు ఆ బ్రహ్మానందంలో ఉండగలవు కదా మాస్టర్స్. సో మళ్ళా ఇదంతా మన శ్వాసకే కనెక్ట్ అయిపోయింది. సో ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్. నెక్స్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు ఈ ఎరుకతో మెడిటేషన్ చేయండి మాస్టర్స్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్యలో ఉన్న ఆ సున్నితమైన బిందువు అది మొత్తం ఎరుకతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం మాస్టర్స్. అమ్మ ఎంత అద్భుతంగా చెప్పిందో. సో ఇంకా ముందుకెళ్తూ అమ్మ ఏం చెప్తోందంటే, ఈ బ్రహ్మానందం ఏదైతే ఉందో, మనం ఎన్నో స్వర్గాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కానీ ఈ బ్రహ్మానందం ఏదైతే ఉంటుందో అది స్వర్గాలకైనా, స్వర్గలోకం అన్నిట్లోకైనా గొప్ప గొప్ప స్వర్గం ఏదైతే ఉందో దాన్ని సృష్టిస్తుంది. ఎందుకు ఇలా అంటుంది? ఎందుకంటే మనం అందరికీ స్వర్గం అంటే చాలా గొప్పది అని తెలుసు. అంటే నీకు తెలిసిన స్వర్గమే కాదు, ఉన్న స్వర్గాల్లో అన్నిటికంటే గొప్ప స్వర్గం ఏదైతే ఉందో దాన్ని ఈ బ్రహ్మానందం సృష్టిస్తోంది. ఎందుకంటే ఇందాక బ్రహ్మానందం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పుకున్నాం కదా, శ్వాస అనుకున్నప్పుడు. ఆ బ్రహ్మానందంతో కనెక్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఆ శూన్యతతో కనెక్ట్ అవుతావో, స్వర్గలోకాలకు అన్నిటికన్నా అతీతమైన ఉత్తమమైన స్వర్గం నువ్వు సృష్టించుకోగలవు. దాన్నే పవిత్రమైన తలం అంటారు, ప్యూర్ ల్యాండ్. ఆధ్యాత్మికంగా పవిత్రమైన ఆధ్యాత్మిక తలం అని అంటుంది అమ్మ.
దానికి ఎన్ని పేర్లు చెప్తుందో, ఎందుకంటే ఇదంతా మన ఆధ్యాత్మిక ప్రయాణం కాబట్టి. అతి పవిత్రమైన తలం లోకం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ బ్రహ్మానందంతో కనెక్ట్ అయినప్పుడు అతి పవిత్రమైన ప్యూర్ అతి ఉన్నతమైన స్వర్గానికి నువ్వు సృష్టిస్తున్నావు. అక్కడి నుంచి అంత అక్కడ ఆ క్షణంలో నువ్వు అక్కడ కనెక్ట్ అవుతున్నావు. అలాంటి స్వర్గాన్ని నువ్వు సృష్టించుకుంటున్నావు బ్రహ్మానందంలో నుంచి. మళ్ళా అందులోంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, నీ చైతన్యం మెల్లంగా నీకు లెవెల్ లెవెల్ గా దిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, అంత ఉత్తమమైన స్వర్గం నుంచి మెల్లమెల్లగా నీ స్వర్గ లెవెల్స్ కూడా డ్రాప్ అవుతూ ఏ లెవెల్కి, మొత్తం ఈ లోకంతో కనెక్ట్ అయినప్పుడు ఈ భౌతిక లెవెల్కి కనెక్ట్ అయిపోతాయి. సో ఏమవుతుంది దానివలన ఏమవుతుందంటే, అతి ఉన్నతమైన స్వర్గలోకంలో కనెక్ట్ అయినప్పుడు ఆ ఆత్మానుభూతులు కూడా అంత గొప్పగా కనిపిస్తాయి. ఎలా, అనంతంగా కనిపిస్తాయి. మెల్లంగా అందులో నుంచి నువ్వు బయటకు పడుతున్న కొద్దీ, ఎప్పుడు బయటపడతావు, నీ ఎరుక అక్కడి నుంచి పోయినప్పుడు, నీ ఎరుక నీ శ్వాస నుంచి పోయి నీ మనస్సులోని నీ శరీరంలో కనెక్ట్ అయినప్పుడు అవే నీకు ఆ చైతన్యం లెవెల్ దిగిపోతూ నీ ఆత్మానుభూతులు కూడా అపరిమితం నుంచి పరిమితమైన ఆత్మానుభూతుల్లోకి మారిపోతాయి. అది అమ్మ చెప్తోంది. ఇందాక ఇదంతా ఏం చెప్తోందంటే, అపరిమితంకి పరిమితంకి ఏమి తేడా, ఎందుకు నీకు అలా అనిపిస్తోంది, నీలోని అనంతమైన ఆత్మానుభూతులు నువ్వు ఎక్కడ సంపాదించగలవు, కానీ ఆ అనంతమైనవి ఎంత క్షణికంగా నీకు కనిపిస్తాయో, ఎందుకు క్షణికంగా ఉంటాయి, ఎలా అవి వేరే పరిమితమైన ఆత్మానుభూతులకు మారుతాయని ఇంత ఇంత డీటెయిల్ గా అమ్మ మనకి ఇవన్నీ చెప్తుంది. ఎందుకంటే ఇది మన రోజువారీ స్టోరీయే కదా మాస్టర్స్. ఎందుకు మనకు ఆ బ్రహ్మానందం అంతసేపు దొరకట్లేదు, ఆ క్షణికం కూడా ఎందుకు దొరకట్లేదు, ఎంత కష్టమైతే ఒక్కసారి మనకి ఆ గ్లిమ్స్ ఆ ఝలక్ కనిపిస్తుంది మనకి, ఎందుకు అనేది అమ్మ ఇప్పుడు ఇవన్నీ ఇందులో చెప్తోంది, మన జీవితంతో కనెక్ట్ చేసి చెప్తోంది. సో ఆ అపరిమితమైన అనంతమైన ఆత్మానుభూతులు మెల్లమెల్లంగా ఆ ధ్యానంలో నుంచి మనం బయట పడుతున్న కొద్దీ, ఆ శ్వాస ఎరుకలో నుంచి మనం బయటకు వస్తున్న కొద్దీ, మన మనస్సుకి మన శరీరానికి కనెక్ట్ అయినప్పుడు మెల్లమెల్లంగా ఆ పరిమితం కూడా మనకి అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఆ ఆత్మానుభూతులన్నీ మనం ఈ పరిమిత రూపంలో ఎలా అనుభవిస్తున్నాం, ఎలా అనిపిస్తున్నాం అంటే బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది అమ్మ. ఎలా ఇచ్చిందంటే, ఇవన్నీ ఆత్మానుభూతులే కానీ ఇవి పరిమితమైన ఆత్మానుభూతులు. ఇవన్నీ కనుక మీరు ఫీల్ అవుతుంటే అవి ఏవో అనుకోకండి, అవి ఆ అనంతమైన ఆత్మానుభూతుల రూపమే కానీ పరిమితంగా అనుభవిస్తున్నారు. ఏమని చెప్తోంది, ఆనందం, స్వేచ్ఛ. ఇప్పుడు నేను చెప్తున్న లిస్ట్ అంతా అమ్మ చెప్తోంది. ఇవన్నీ మీకు చాలా రెగ్యులర్ గా మీరు చూస్తున్నవే కదా. సో అమ్మ ఏం చెప్తోంది, ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ, శాంతి, వివేకం, సృజనాత్మకత, ఒక్కొక్కసారి అతి ఆనందం, పారవస్యం, నవ్వు, సంతోషం, సమృద్ధి, కరుణ, పండగ జరుపుకోవటం, కృతజ్ఞత, అంత సమానమైన తత్వం, సామరస్యం, నిశ్శబ్దం, అందం, రహస్యం, గౌరవం, అభిరుచి, భక్తి, నమ్మకం, సమర్పణ, ఎన్నో ఒకటి కాదు అమ్మ లిస్ట్ ఇచ్చేస్తూ పోతోంది. ప్రేరణ, అంతర్దృష్టి, స్పష్టత, క్షమాపణ, దయ, కరుణ, నమ్మకం, ఆశ, సానుభూతి, ఎక్కడ ఆపాలి మాస్టర్స్, ఒక్కొక్కటి అమ్మ లిస్ట్ అలా పెరిగిపోతోంది. సున్నితత్వం, వినయం, బాధ్యత, సామర్థ్యత, రక్షణ, విశ్వాసం, వినయం, ఇవన్నీ ఆత్మానుభూతులు పరిమితమైన రూపము. పెద్ద లిస్ట్ మాస్టర్స్, నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంత లిస్ట్ ఉంది అమ్మ, అమ్మ చెప్పినవి ఇంకా చాలా ఉంది. ఈ లిస్టు ఈ కొన్ని నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి మనకి రెగ్యులర్ గా అనిపిస్తున్నాయి కానీ అవి ఏమిటో అనుకుంటున్నాం, అవే ఆ అనంతమైన ఆత్మానుభూతిని మనం పరిమితంగా చూస్తున్నాము అని. ఓకే మాస్టర్స్,
ఒక్క క్వశ్చన్ కి చూడండి ఎంత డీటెయిల్ గా అమ్మ సమాధానం చెప్తుందో. సో ఇప్పుడు ఈ ఇన్ని చెప్పింది కదా అమ్మ, ఇన్ని ఆత్మానుభూతులు ఇలా ఉంటాయి అని. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ ఆత్మానుభూతులన్నీ ఒక లిస్ట్ చెప్పారు కదా, ఇందులో కొన్ని గొప్పవి కొన్ని తక్కువవి అలా ఉంటాయా? ఎందుకంటే అమ్మా నువ్వు ప్రేమ నుంచి మొదలు పెట్టావు, ప్రేమ నుంచి మొదలుపెట్టి అలా లిస్ట్ చదువుతూ చదువుతూ రక్షణ, శక్తి, తర్వాత ఇదేమిటి, మన మీద మనకి విశ్వాసం, ఇదంతా చెప్పుకుంటూ వచ్చావు. ఇదేమిటి, ఇదేమి ఆర్డర్ లో ఉందా? ఆర్డర్ అంటే మొదట్లో గొప్పవి చెప్పి తర్వాత తక్కువైన ఆత్మానుభూతులు అలా చెప్తున్నావా అని రచయిత అమ్మని అడుగుతున్నాడు. ఏ ఆర్డర్ లో ఉన్నాయి ఇవి అని. దానికి అమ్మ చెప్తోంది, నేను ఇందాక చెప్పిన ఈ లిస్టులో కొన్ని మీరు అనుభవించినప్పుడు అవి పరిమితంగానే కనిపిస్తాయి. ఎలా, ఇప్పుడు నాకు రక్షణ కావాలి, వాడు నాకు రక్షణ ఇస్తున్నాడు అన్నప్పుడు వాడు ఉన్నంతసేపే నాకు రక్షణ, వాళ్ళు లేని తర్వాత నాకు రక్షణ అనిపించదు. లేకపోతే నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అనుకున్నావు అనుకోండి, ఎల్లప్పుడూ అనిపించకపోవచ్చు, నాకు కొన్నిసార్లే నాకు నా మీద విశ్వాసం ఉండొచ్చు. సో ఇవన్నీ పరిమితం అనిపించచ్చు, కానీ ఇలాంటివి కొన్ని ఆత్మానుభూతులు పరిమితమైనవి అనిపించినా మరికొన్ని ఆత్మానుభూతులు ఉన్నాయి. అవి మీరు ఈ పరిమితమైన శరీరంలో అనుభవిస్తున్నా చాలా అపరిమితంగా ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటాయి. ఎలాంటివి? ప్రేమ, ఆనందం. ఇవి ఈ పరిమితమైన శరీరం మనస్సులో నుంచి వచ్చినా అపరిమితంగానే అనిపిస్తాయి. కానీ దీనికి ఏదో లిస్ట్ లాగా ఏమీ లేదు, ఇది గొప్పది అది తక్కువ అని. మీ శరీరం మనస్సు దాన్ని ఎలా అవగాహన చెందుతోందో అలా ఫీల్ అవుతున్నారు. అబ్బ చెప్తోంది, ఈ చెప్పినవన్నీ అనుభూతులవన్నీ ఏం చెప్తున్నానంటే, ఈ ఆత్మానుభూతులు ఆ శూన్యంలో నుంచి పరిధున్న మీ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఇన్ని రకాలుగా కనిపిస్తాయి. ఇవన్నీ పదాలు, అమ్మ చెప్తోంది ఇవన్నీ నేను చెప్పినవి పదాలు, ఇవి అనుభూతులు కావు. ఇప్పుడు లిస్ట్ నేను మీకు చదివాను, వినయం, గౌరవం, విశ్వాసం, ఇవన్నీ పదాలే కదా మాస్టర్స్, పదాలే. కానీ నేను పదాలు చెప్తున్నప్పుడు మీరు ఊహించుకోవాలి దాన్ని, లేకపోతే మీకు అనుభూతులుగా రావు కదా. సో అమ్మ చెప్తుంది ఇవన్నీ పదాలు, ఇవి అనుభూతులు కావు. మళ్ళా భాష మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని భాషల్లో ఎన్నో పదాలు ఉన్నాయి చక్కగా వివరించడానికి, మరి కొన్ని భాషల్లో అన్ని పదాలు లేవు. ఈ ఆత్మానుభూతులు నేను వివరించలేను అన్ని భాషల్లో, ప్రతి భాషకి లిమిటేషన్ ఉంది. కొన్ని కొన్ని ఆత్మానుభూతులు కొన్ని కల్చర్స్ లో, అంటే కొన్ని కొన్ని జాతుల్లో చాలా అర్థం ఉన్నట్టు ఉంటాయి. అవే పదాలు నేను ఇంకో కల్చర్ లో వాడితే దానికి అర్థం ఉండదు. అంటే అమ్మ ఏం చెప్తుందంటే, పదజాలము ఈ ఆత్మానుభూతుల్ని బంధించలేవు, ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఎందుకంటే ఇవి పదాల రూపంలో నేను చెప్పినా ఇవి అనుభూతులుగా భాష వివరించలేదు. అందుకనే ఎలా ఉంటుందంటే, ఒక అనుభూతి నేను చెప్పానంటే ప్రేమ అన్న అనుభూతి చెప్తే, ప్రతి ఒక్కడు దాన్ని తన రూపంగా దాన్ని అనుభూతి చెందుతాడు. దానికి ప్రతి ఒక్కడు ఇలాగే అనుభూతి చెందాలి అని లేదు. ఎవడి డెప్త్ అంటే ఎవడి లోతులు వాడికి ఉన్నాయి. ఈ బ్రహ్మానందం ఏదైతే ఉందో, ఏదైతే బ్రహ్మానందం అని డిస్క్రైబ్ చేయటం చాలా కష్టం. ఇదే అమ్మ చెప్తోంది పదాల్లో ఆ బ్రహ్మానందం, ప్రిమార్డియల్ జాయ్ ఏదైతే మనం ఇంతసేపు చెప్పుకుంటున్నామో అది పదాల్లో చెప్పుకోవటం చాలా కష్టం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆ బ్రహ్మానందం, ఆ ప్రిమార్డియల్ జాయ్ ఏదైతే ఉందో అందులోనే ఈ 1000 విత్తనాలు, 1000 విత్తనాలు అంటే ఏంటి, ఈ ఆత్మానుభూతులు అన్ని సమకూరి ఉన్నాయి. అంటే అందులో నుంచి అన్ని బయటకు వస్తున్నాయి అని అమ్మ చెప్తోంది. ఎవరైతే ఈ బ్రహ్మానందాన్ని చేరుకుంటారో, ఎలా చేరుకుంటారు, ప్రేమ ద్వారా. మనకి ఎన్నోసార్లు ప్రేమే కదా మాస్టర్స్ చెప్తున్నాం, ఎందుకు ప్రేమ, ప్రేమ అన్ని అనుభూతుల్లోకి మనకి హై ఫ్రీక్వెన్సీ అని చెప్పుకుంటున్నాం. సో ప్రేమ ద్వారా సులువుగా వెళ్ళగలం బ్రహ్మానందానికి అనే కదా మనకు అర్థం. అమ్మ అదే చెప్తోంది, ఎవరైతే ప్రేమ ద్వారానే అనుకోండి ఈ బ్రహ్మానందానికి చేరుకుంటారో, అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ బ్రహ్మానందాన్ని వాళ్ళు
ఆనందం అనరు, బ్రహ్మ ప్రేమ అంటారు అంటారు. అంటే ఆ బ్రహ్మ అన్న వర్డ్ మనం ఎందుకు వాడాం మాస్టర్స్? బ్రహ్మ అంటే అనాది, అనంతం. సో జాయ్ అంటే మీరు ఆనందం. మళ్ళా అంటే మీ పదాలు ఎంత కష్టంగా ఉన్నాయో ఈ మన మన వాడే పదాల్లో అమ్మ చెప్పటానికి ట్రై చేస్తూ ఏమంటుందంటే, నువ్వు ప్రేమ ద్వారా బ్రహ్మానందాన్ని పొందావనుకో, నువ్వు అది బ్రహ్మానందం అనవు, దాన్ని అనంతమైన ప్రేమ అంటావు. నువ్వు గనక కరుణ ద్వారా, నీకు అనంతమైన కరుణ ఉందనుకో, ఆ కరుణ ద్వారా నువ్వు ఆ బ్రహ్మానందాన్ని పొందావనుకో, అప్పుడు దాన్ని నువ్వు బ్రహ్మానందం అనవు, అనంతమైన కరుణ తత్వం అంటావు. సో అమ్మ ఏం చెప్తుందంటే, ఆ బ్రహ్మానందం ఏదైతే అన్ని ఆనందాలకి ఆత్మానుభూతులకి మూలమో, దానికి వెళ్ళే మార్గం 1000 మార్గాలు. మళ్ళా 1000 అంటే మనం చెప్పుకున్నాం మాస్టర్స్, 1000 అంటే లెక్క పెట్టి 1000 కాదు, బోల్డ్ అన్ని ఉన్నాయి అన్నప్పుడు 1000 అని వాడతాం. సో ఈ 1000 ఏమిటి? 1000 ఆత్మానుభూతులు. ఏ ద్వారా వెళ్ళినా నువ్వు ఆ బ్రహ్మానందాన్ని చేరుకోగలవు, కానీ దానికి ప్రతి ఒక్కడు వేరు వేరు పేర్లు ఇచ్చాడు. నువ్వు భక్తి మార్గంలో కూడా ఆ బ్రహ్మానందం చేరొచ్చు, అప్పుడు ఆ బ్రహ్మానందానికి నువ్వు బ్రహ్మానందం అనవు, బ్రహ్మ భక్తి మార్గం అంటావు. అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా పొందే అనుభూతి అదే, నువ్వు దాన్ని ఏ పేరుతోనైనా చెప్పుకోవచ్చు. ఎంత చక్కగా చెప్తోందో, ఒక ఒక మార్గం కాదు, ఏ మార్గం నుంచి వచ్చినా నువ్వు ఒక ఇదేమిటి రెడ్ గ్లాస్, రెడ్ మనకి ఇప్పుడు గాజు ముక్క ఉందనుకోండి మాస్టర్స్, ఎర్ర రంగులో ఉందనుకోండి, ఎర్ర రంగుతో గాజుతో వెళ్తుంటే మనకి ఎర్ర రంగుగానే కనిపిస్తాయి అన్ని. సో నువ్వు ప్రేమన్న గాజు ముక్కతో అది అక్కడ దాకా వెళ్ళావనుకో, ఆ చివరి మెట్టు కూడా నీకు ప్రేమతత్వంతోనే నిండి ఉన్నట్టు కనిపిస్తుంది. లేదు కరుణ అయిన మార్గంలో వెళ్ళినా అది నీకు కరుణతో నిండిపోయి ఉన్నది. భక్తి మార్గంలో వెళితే ఆ చివరి మెట్టు, చివరి మెట్టు అంటే ఆ బ్రహ్మానందం అనే ఆ ఫైనల్ మెట్టు ఏదైతే ఉందో, అది నువ్వు ఏ మార్గంలో వెళితే ఆ మార్గానికే అల్టిమేటం, అందులోనే చరమ సీమ అంటే అల్టిమేట్ మార్గం అదే. కానీ చేరేదంతా ఒకే పాయింట్, ఏదది? బ్రహ్మానందం. ఎందుకంటే ఈ మార్గాలన్నీ ఆ బ్రహ్మానందంలో నుంచే వచ్చినాయి. సో ఇది అమ్మ చెప్తోంది, ఇలా అన్ని మార్గాలు, అసలు ఏ మార్గం నుంచినా వెళ్ళినా అది అక్కడ వెళ్ళచ్చు అని చెప్తూ, ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, ఈ అనంతమైన ఈ ఆత్మానుభూతులు ఉన్నాయే, ఒకటి కాదు కదా, ఇందాక లిస్ట్ చదివాను కదా, ఎంత పెద్ద లిస్ట్ చదివాను. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ ఈ శతకోటి ఆత్మానుభూతులు అన్ని ఒకట్లో ఒకటి కలిసిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, మనం కొంచెం ఆధ్యాత్మిక అవగాహన వచ్చినప్పుడు కొంచెం కలిసినాయి. మనం ముందుకెళ్తున్న కొద్దీ, ఇది ఒక పిరమిడ్ షేప్ అనుకోండి మాస్టర్స్, మన ఆధ్యాత్మిక ఎదుగుదల పెరుగుతున్న కొద్దీ ఈ 1000 ఆత్మానుభూతులు మెల్లంగా ఈ పిరమిడ్ షేప్ లో చూడండి పైకి వెళుతూ అన్ని కలిసిపోతున్నాయి. మన ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా ఆత్మానుభూతులు ఉన్నట్టు కనిపిస్తాయి, ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది. మనం ఎదుగుతున్న కొద్దీ అవన్నీ కలిసిపోయి అన్ని లిస్టులు ఉండవు మాస్టర్స్, ఒక 4 మిగులుతాయి. ఇంకా పైకి వెళ్ళామంటే అదంతా కలిసి ఒకటే మిగులుతుంది. సో ఎన్ని ఆత్మానుభూతులు ఉన్నాయి అనేది మనం ఏ లెవెల్లో ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ ఈ అనంతమైన ఆత్మానుభూతులు చక్కగా అన్ని కలిసిపోయి ఒక కొత్త, ఇవన్నీ కలిసిపోయి ఒక కొత్త అనుభూతిగా. ఎలాంటి కొత్త అనుభూతి? విస్తారమైన. ఎందుకు ఇది విస్తారంగా ఉంది? ఎందుకంటే ఇందులో ఒక ఆత్మానుభూతి కాదు, ఎన్నెన్నో ఆత్మానుభూతులు కలిసిపోయినాయి కాబట్టి ఇది చాలా కొత్తగా, విస్తారంగా. కొత్తగా ఎందుకుందంటే మనం ఇట్లా అన్ని కలిసిన ఆత్మానుభూతులు విస్తరించిన రూపం మనం ఎప్పుడు చూడవు కాబట్టి, మన ఆధ్యాత్మికంగా ఎదుగుదల అవుతున్న కొద్దీ ఆత్మానుభూతులు అన్ని కలుస్తున్నప్పుడు ఇవి చాలా కొత్తగా, చాలా విస్తృతమైన దీని రూపం మనకి కనిపిస్తుంది. ఎలాంటి రూపం? అతి అద్భుతమైన రూపం. మ్యాగ్నిఫిసియంట్ అన్న పదం అంటే అతి అద్భుతమైన రూపం. అదేంటి మ్యాగ్నిఫిసియంట్? అతి మ్యాగ్నిఫిసియంట్ అంటే ఏమిటి అని మీరు అడిగారనుకోండి, అమ్మ చెప్తోంది, మీ మనస్సుతో,
మీ హ్యూమన్ మైండ్ మీ మనస్సుతో దాన్ని మీరు వివరించలేరు. ఎందుకంటే మనస్సుకి అతీతం వెళ్తే గానీ అది నీకు అనుభూతిలోకి రాదు. మనస్సుకి అతీతంగా వెళ్ళి అనుభూతిలోకి వచ్చే ఏదైనా మనస్సు వివరించలేదు మాస్టర్స్. అందుకే అమ్మ చెప్తోంది, పదాలతో మీకు చెప్పాలంటే నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ మీ మనస్సుకి అది వివరించలేను అని చెప్తోంది. సో ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల అవుతున్న కొద్దీ అనే కదా అమ్మ చెప్పింది, ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల అవుతున్న కొద్దీ చక్కగా ముందుకు వెళ్ళి కంప్లీట్ ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు, అంటే నువ్వు అల్టిమేట్ చేరిపోయినప్పుడు ఈ అన్ని సోల్ ఫీలింగ్స్ ఈ అన్ని ఆత్మానుభూతులు చక్కగా ఒకటైపోయి ఏం మారిపోతాయి, శూన్యంలోకి మారిపోతాయి. అన్ని కలిసిపోయి ఒకే రుచిగా అయిపోతాయిట, ఆ రుచినే శూన్యత అంటారు అని. చూసారా మాస్టర్స్ ఎంత చక్కగా లింక్ చేసిందో అమ్మ మన దైనిక జీవితంలో నుంచి మొత్తం మనని బయటికి లాగేసి ఆ శూన్యతలోకి కనెక్ట్ చేసేసింది మాస్టర్స్. అతి అద్భుతంగా ఉంది. ఎక్కడి నుంచి అయితే మనం ఎంప్టీనెస్ శూన్యత అని మొదలు పెట్టామో మళ్ళా అక్కడికే వచ్చాం. అప్పుడు మన ఆనంద్ కరుణేష్ గారు అడుగుతున్నారు, అమ్మా మళ్ళా డౌటు ఇంత చెప్పింది అమ్మ. ఆయన అడుగుతున్నాడు, నువ్వు బ్రహ్మానందం చెప్తావు, అటేమో ఆత్మానుభూతులు అని చెప్తున్నావు. ఎంతసేపు నువ్వు బ్రహ్మానందం గొప్పది అన్నట్టు నాకు అనిపిస్తోంది. అంటే ఏంటి, బ్రహ్మానందమే ఆత్మానుభూతుల కంటే చాలా గొప్పదా? అందుకేనా నువ్వు ఇంతలా దీనికి ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నావు? ఈ బ్రహ్మానందానికి ఈ ఆత్మానుభూతుల కంటే గొప్పగా ఎందుకు చెప్తున్నావు, అలా నాకు అనిపిస్తోంది అని అడుగుతున్నాడు. అప్పుడు అమ్మ చెప్తోంది, ఎందుకు ఆత్మానుభూతులు ఇప్పుడు ఈ బ్రహ్మానందం ఆనంద్ కరుణేష్ గారికి ఎందుకు అనిపించి ఉంటుంది? ఎందుకంటే అన్ని చెప్పి అమ్మ ఏమంటోంది, నీ ఆధ్యాత్మిక ఎదుగుదల అవుతున్న కొద్దీ ఇవన్నీ కలిసిపోయి ఆ బ్రహ్మానందం రూపంలోకి మారిపోతాయి. ఏమని కలిసిపోయి? అన్ని ఆత్మానుభూతులు కలిసిపోయి ఒకే ఒక్క అనుభూతి, అదే ఆత్మానుభూతి, అదే శూన్యతని కనెక్ట్ చేస్తుందని చెప్తోంది కదా. సో అమ్మ చెప్తోంది అంటే ఆ బ్రహ్మానందమే గొప్ప అన్నట్టే అనిపిస్తోంది. సో అందుకనే ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు ఆయన. సో దానికి అమ్మ చెప్తోంది, ఆనందము మన శరీరంలో వైబ్రేషన్ని, మన ఆత్మ వైబ్రేషన్ని అన్నిటినీ ఎనర్జీని రేస్ చేస్తాయట మాస్టర్స్. ఇప్పుడు మన మన మనస్సు, మన శరీరం, మన ఆత్మ ఈ మూడింటి గురించే కదా మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. నేను అంటే ఏంటి, నాకు శరీరం ఉంది, నాకు మనస్సు ఉంది, నాకు ఆత్మ ఉంది, అంతే కదా. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, మనకి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనకి శరీరానికి ఫీలింగ్స్ ఉంటాయి, మైండ్లో ఉన్నప్పుడు మనకి మన మనోభావాలు మనం ఫీల్ అవ్వగలం, ఆత్మ అనుభూతులు మనం మాట్లాడుకున్నాం. సో అమ్మ ఏం చెప్తోందంటే, ఆనందం ఎప్పుడైనా మామూలు ఆనందమే చెప్తోంది అమ్మ, ఎవరైనా మనిషి ఆనందం ఫీల్ అయ్యాడంటే ఆ ఆనందం ఫీల్ అయినప్పుడు అది ఏదైతే సోల్ ఫీలింగ్స్ ఆత్మానుభూతులు మనకు ఉంటాయో దాని ఎనర్జీని దాని వైబ్రేషన్స్ ని రేస్ చేస్తుందట. మామూలు ఆనందమే, బ్రహ్మానందం అనట్లే. ఎవరైనా ఆనందం అనుభవించినప్పుడు మన ఆత్మానుభూతులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనకి బాగా చక్కగా కనిపిస్తాయి. ఎందుకు? దాని ఎనర్జీ రేజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రేజ్ అయినప్పుడల్లా ఈ రేజ్ అయిన ఆత్మానుభూతులన్నీ కలిసిపోతూ కొత్త ఆత్మానుభూతుల కింద కన్వర్ట్ అవుతాయి. మళ్ళా చెప్పుకుందాం మాస్టర్స్, ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి కష్టం అవ్వచ్చు. బ్రహ్మానందానికి ఆత్మానుభూతులకి ఇక్కడ కంపారిజన్ అవుతోంది. ఎందుకు బ్రహ్మ ఆనందం వచ్చినప్పుడు ఏమిటి జరుగుతోంది, ఎందుకు దాన్ని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావు అంటే అమ్మ ఏమి చెప్తోందంటే, ఆనందం మనం పొందినప్పుడు మనకున్న అన్ని ఎన్ని అనుభూతులు ఉంటే అన్ని ఆత్మానుభూతులు ఎనర్జీ లెవెల్ రేజ్ అవుతుంది. ఆ రేజ్ అయిన ఎనర్జీ లెవెల్స్ ఉన్న అనుభూతులన్నీ కలిసిపోతాయి. ఎనర్జీ రేజ్ అయినప్పుడు ఆ కలిసిపోయిన ఆత్మానుభూతులన్నీ ఒక కొత్త రూపంలో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక కొత్త రూపంలో, విస్తృత రూపంలో మన ముందు ఒక కొత్త ఆత్మానుభూతిగా మన ఎదురుగుండా నిలబడుతుంది. అది ఎప్పుడవుతుంది ఇవన్నీ?
ఆ ఆనందంలోనే. సో ఆ ఆనందమే లేకపోతే ఈ ప్రాసెస్ జరగదు. అందుకనే ప్రిమార్డియల్ జాయ్ ఇంపార్టెంట్. ప్రిమార్డియల్ జాయ్ మనకి తెలియదు కాబట్టి, మనకు తెలిసింది ఆనందం ఒక్కటే, జాయ్ ఒకటే కాబట్టి అమ్మ మనకి తెలిసిన జాయ్ రూపంలోనే చెప్తోంది. నువ్వు ఆ ఆనందం ఫీల్ అవుతున్నప్పుడల్లా తెలుసుకో, నీకున్న ఆత్మానుభూతులు అన్ని ఎనర్జీలు రేస్ అయి కలిసిపోతూ పోయి నీకు ఒక కొత్త రూపం చూపిస్తున్నాయి. ఆ సమయంలో పదాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నామో, దానికి ఒక అర్థం లేదు. ఎందుకు అర్థం లేదంటే అవి వివరించలేవు. ఎప్పుడైతే ఇన్ని రకాల సోల్ ఫీలింగ్స్, ఇన్ని రకాల ఆత్మానుభూతులు కలిసిపోయి ఒకటిగా మారిపోయి ఆ అనుభూతి ఏదైతే మనం పొందుతామో, అవి పదాలతో వివరించలేని అనుభూతి అని అమ్మ చెప్తోంది. అప్పుడు మరి అమ్మ ఏం చెప్పింది, ఆనందం కలిగినప్పుడే ఈ ఆత్మానుభూతులన్నీ ఎనర్జీలు పెంచుకొని కలిసిపోతాయి, కలిసిపోయి ఒక కొత్త విస్తృతమైన అనుభూతి కింద మారుతుందని చెప్పింది కదా. అప్పుడు ఈయన అడుగుతున్నారు, మాకి దాని గురించి కొంచెం వివరించండి, ఆ కొత్తగా విస్తారంగా వచ్చిన ఆ కొత్త అనుభూతులు ఏమిటి? ఓకే, పాత అనుభూతులు మాకు తెలుసు, మేము రోజు చేస్తున్నాం ఇది, ఏదో కొంచెం ఎవరైనా ఇంత తిండి పెడితే మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది, ఏ మా 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 పొట్ట నిండిన రోజు మాకు ఆనందంగా ఉంటుంది, లేకపోతే మాకు ఈ రోజు మాకు చాలా కరుణ వస్తుంది, ఎందుకు ఇవాళ మాకేం సమస్యలు లేవు కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న సోల్ ఫీలింగ్స్ మనందరికీ వస్తాయి కదా మాస్టర్స్. అదంతా ఓకే, మాకు అవన్నీ అర్థమవుతాయి. కానీ ఇందాక నువ్వు చెప్పావే కదమ్మా, మాకు కొంచెం ఆనందం వస్తే ఆ ఉన్న అనుభూతులు వైబ్రేషన్ రేజ్ అయ్యి కొత్తగా మారి విస్తృత రూపంలో కొత్త ఫీలింగ్స్ వస్తున్నాయి, వాటి గురించి చెప్పమ్మా అని అడుగుతున్నాడు. అప్పుడు అమ్మ చెప్తోంది, ఒక ఆత్మ కథ, ఆత్మ ప్రయాణం ఏదైతే ఉంటుందో, ఎక్కడ ప్రయాణం? ఈ భౌతిక ప్రపంచంలో. ఒక ఆత్మ, ఇది జన్మ పరంపర కథ, మనందరికీ తెలిసిందే కదా మాస్టర్స్. ఒక ఆత్మ ప్రయాణం ఎప్పుడైతే భౌతిక తరంలోకి, ఈ జన్మల పరంపరలో ఈ ఆత్మ ప్రయాణం ఏదైతే ఉంటుందో, భౌతిక తలంలో వచ్చినప్పుడు దానికి పరిమితులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఈ దేని మీద లిమిటేషన్స్ ఉంటాయి? ఇది కొంచెం వివరంగా చెప్పాలి మాస్టర్స్. ఒక శరీరం, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం కదా మాస్టర్స్, ఏం ఫీల్ చేసినా ఈ శరీరంలోనే ఫీల్ చేస్తున్నాం కదా. అనుభూతులను ఎంత అనుభవించగలవో దానికి ఒక పరిధి ఉందిట. ఏం పరిధి ఉంది? ఎవరి ఎవరి ఆత్మ ఎన్లైటన్మెంట్, ఆ ఎన్లైటన్మెంట్ అంటే మళ్ళీ తెలుగులో ఆత్మ సాక్షాత్కారం ఎలా అవుతుంది? మన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం అందరం మన జర్నీలో వేరే వేరే పాయింట్లో ఉన్నాం మాస్టర్స్. ఇప్పుడు అందరం ఇవాళ కూర్చొని ఇక్కడ ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయ్ చదువుతున్నామని మన స్పిరిచువల్ జర్నీలు అన్నీ ఒకటి కావు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరి స్పిరిచువల్ ఎవల్యూషన్ పాత్రలో వాళ్ళ ఉన్నాం. ఇక్కడ కలిసాము, నేర్చుకుంటున్నాం, మళ్ళా మన దారిలో మనం వెళ్ళి మన ఎదుగుదలకి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక్కడ అమ్మ చెప్తోంది ఏంటంటే, ఎవరి ఆధ్యాత్మిక ఎదుగుదల వాళ్లదే, అందరూ ఒక లెవెల్లో లేరు కదా. ఎవరు ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతుందో దాని మీద ఆధారపడి ఉంటుందిట. ఆ శరీరం ఎంత అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయగలదో. సో ఇది మళ్ళా చెప్పుకుందాం మాస్టర్స్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక ఆత్మ ప్రయాణం, సోల్ జర్నీ. ఒక సోల్ జర్నీ చేసుకుంటూ ఎన్నో ఇన్కార్నేషన్స్ ఎత్తుతూ ఈ భూమి మీద భౌతిక ప్రపంచంలోకి వస్తూ పోతూ ఉంటుంది. ఈ జన్మలో అందరూ ఉన్న ఆత్మలకు అందరి స్టోరీలు ఒకేలాగా ఉండవు. అందరి ఆధ్యాత్మిక ఎదుగుదల వేరు వేరు పాయింట్లో ఉంది. వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల బట్టి ఈ శరీరంలో ఆ ఆత్మ అనుభూతులు ఎంతవరకు అనుభవించగలదో ఆ శరీరం వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఇది? ఈ శరీరంలో ఉన్నప్పుడే మాస్టర్స్, ఇది అర్థం చేసుకోండి. ఒక ఆత్మ శరీరంలో వచ్చినప్పుడు ఆ శరీరం ఏం అనుభవిస్తుందో అనేది వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ ఆత్మ ఈ శరీరంలో లేనప్పుడు వాటి మీద ఏ పరిధి ఉండదు. అర్థమవుతోందా మాస్టర్స్? శరీరంలో ఉన్నప్పుడే నువ్వు నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతుందో దాన్ని బట్టి నీ శరీరం స్పందిస్తుంది. ఆ అనుభూతిని ఎలా తీసుకోవాలో అనేది నీ శరీరం
స్పందిస్తుంది. మాస్టర్స్ మీకు ఏమైనా దీని మీద డౌట్ ఉంటే మీరు పక్కన రాసుకోండి, ఇది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. శరీరంలో ఉన్నప్పుడే నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత ఉందో అక్కడ మార్క్ చేసుకుంటున్నది ఆ శరీరం, దాన్ని బట్టే అనుభూతులు పొందుతుంది. కానీ నీ శరీరంలో నువ్వు లేనప్పుడు, అంటే ఈ తలంలో భౌతిక తలంలో నువ్వు లేనప్పుడు ఈ పరిధులు ఉండవు. శరీరం ఎంత ఎంత అనుభూతి పొందుతుంది, శరీరమే లేదు కదా, అందుకనే పరిధి ఉండదు. అప్పుడు ఏమవుతుంది పరిధి లేనప్పుడు, నువ్వు ఈ శరీరంలో లేనప్పుడు, నువ్వు ఆధ్యాత్మిక తలాలు అంటే కాంతి లోకాల్లో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు 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 ఎలా అనుభవిస్తావు నువ్వు ఈ అనుభూతులు, అప్పుడు ఈ అనుభూతులన్నీ అనంతంగా అనుభవిస్తావుట. మరి అనుభూతులు అక్కడి నుంచే కదా మొదలు పెట్టాం, అనంతమైన అనుభూతులు అని చెప్పాం. ఆ అనంతమైన అనుభూతులు ఎలా ఉన్నాయో అలా నువ్వు కాంతి లోకాల్లో ఉన్నప్పుడు అది యథార్థంగా నువ్వు అనుభవిస్తావు. మల్టీ డైమెన్షనల్ అన్న పదం కూడా వాడారు ఇక్కడ మాస్టర్స్. మల్టీ డైమెన్షనల్ అంటే ఒక తలం కాదు, ఆ కాంతి లోకాల్లో ఉన్నప్పుడు ఆ ఆత్మానుభూతులు పొందినప్పుడు నువ్వు ఎన్నెన్నో తలాల్లో ఉన్న ఆత్మానుభూతుల రూపాలు నువ్వు చూడగలవు. దానికి అమ్మ ఉదాహరణ చెప్తోంది. ఉదాహరణకి అమ్మ ఏం చెప్తోందంటే, ఒక అనంతమైన ఆత్మానుభూతి తీసుకుందాం, అది ఒక అనుభూతి నీకు ఒకేసారి ప్రేమగా నువ్వు చూడొచ్చు, స్వేచ్ఛగా చూడొచ్చు, శాంతి రూపంలో చూడొచ్చు. ఎక్కడ ఇవి మూడు మీకు మూడు డైమెన్షన్లో ఒకే ఫీలింగ్ కలుగుతోంది. ఎప్పుడు కలుగుతుంది, ఈ శరీరంలో ఉన్నప్పుడు కష్టం, కానీ ఈ శరీరంలో లేనప్పుడు నువ్వు ఆ కాంతి లోకాల్లో ఉన్నప్పుడు ఒకే అనుభూతి నువ్వు మల్టీ డైమెన్షనల్ అంటే ఎన్నెన్నో రకాలుగా చూడగలవు. దానికి అమ్మ ఉదాహరణ చెప్తోంది. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, ఒకే అనుభూతి నువ్వు ప్రేమగా ఒక రకంగా చూడొచ్చు, అదే అనుభూతి నువ్వు స్వేచ్ఛగా ఇంకొక రూపంలో దాన్ని శాంతిగా చూడొచ్చు. ఇది ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడైతే నీకు ఈ శరీరం అన్న పరిధి ఉండదో. ఈ ఇందాక చెప్పావే ఒకే ఆత్మానుభూతిని మూడు రకాలుగా చూసావని, అంటే ఇక్కడ మూడు ఆత్మానుభూతులు నువ్వు ఒకేసారి పొందుతున్నావు. అర్థమైందా మాస్టర్స్? ఇప్పుడు ఒకేసారి నువ్వు మూడు చేస్తున్నావు అంటే, ఇప్పుడు అమ్మ అదే ఎగ్జాంపుల్ చెప్పింది కదా మల్టీ డైమెన్షనల్ అంటే, ఇక్కడ నువ్వు మూడు అనుభూతులు కలిపి అనుభవిస్తున్నావు. ఇందాక మనకు అర్థం కాలేదు కదా ఎలా ఆత్మానుభూతులు కలిసి ఒకటైపోతాయో. దానికి అమ్మ ఎగ్జాంపుల్ చెప్తోంది, ప్రేమ స్వేచ్ఛ శాంతి మూడు కలిసి నువ్వు అనుభవిస్తుంటావు. అంటే ఏంటి, ప్రేమ తెలీదా అంటే ప్రేమ తెలుస్తుంది, స్వేచ్ఛ తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది. అంటే ఈ వేరు వేరు ఆత్మానుభూతులు ఒకటిగా కలిసి ఇలా పైకి వెళుతున్న కొద్దీ, పైకి వెళుతున్న కొద్దీ అంటే నీ ఆధ్యాత్మిక ఎదుగుదల అవుతున్న కొద్దీ ఈ అనంతమైన ఈ ఆత్మానుభూతులు ఇలా కలిసిపోతూ ఒక దాంట్లో ఒకటి కలిసిపోతూ అలా శూన్యత వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఆత్మ ప్రయాణం ఏదైతే అమ్మ చెప్తోందో సోల్స్ జర్నీ, ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ సోల్స్ జర్నీలో ఈ ఇన్కార్నేషన్ తీసుకుంటున్నప్పుడు మనం కాంతి లోకాల్లో కొన్నా కొంతసేపు భూతలాల్లో అంటే మన శరీరంలో కొంతసేపు అలా ఉంటూ మనం జర్నీ కొనసాగిస్తున్నాం కదా మాస్టర్స్. ఎప్పుడెప్పుడైతే ఈ ఈ ఆత్మ ప్రయాణంలో మనం ఈ కాంతి లోకాలు ఈ ఈ శరీర లోకాలు మధ్యలో ఇట్లా ముందు వెనక్కి వెళుతూ ఉంటామో, అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే, మనకి తెలిసిన విషయమే మాస్టర్స్, మన ఈ భూతలం మీద మన జన్మ అయినప్పుడు ఎప్పుడైతే మన కాంతి లోకంలోకి వెళ్తామో మన ఆత్మ అక్కడ చక్కగా రెస్ట్ తీసుకొని మళ్ళా శక్తిని పుంజుకొని, ఎలా శక్తిని పుంజుకుంటుందో అమ్మ చెప్తోంది, చక్కగా ఈ అనంతమైన ఆత్మానుభూతుల్ని కావలించుకొని చక్కగా మన ఆత్మ హాయిగా రెస్ట్ తీసుకొని మొత్తం కొత్త శక్తితో. కొత్త శక్తి ఎలా వస్తుందంటే ఈ అనంతమైన ఆత్మానుభూతుల వలనే మనం మళ్ళా చక్కగా కొత్త ఎనర్జీతో ఈ భూమి మీదకి మళ్ళా వస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఈ మధ్యలో ఈ గ్యాపులు రెండు ఇన్కార్నేషన్ మధ్యలో ఏం జరుగుతోందో అనేది ఇక్కడ చెప్పబడింది.
ఆ రెండు ఫిజికల్ ఇన్కార్నేషన్స్ అంటే రెండు జన్మల మధ్యలో మనం ఆ కాంతి లోకంలో ఉన్నప్పుడు చక్కగా ఆత్మ ఇదంతా ఆత్మ ప్రయాణమే కదా రెస్ట్ తీసుకొని మళ్ళా కొత్త శక్తి పుంజుకుంటోంది. ఎలా పుంజుకుంటోంది అంటే ఈ అద్భుతమైన అనంతమైన ఆత్మానుభూతుల వల్ల మళ్ళా చక్కగా కొత్త రూపంతో మళ్ళా ఇవి ముందుకొస్తున్నాయి అని చెప్తోంది అమ్మ. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఆనంద కరుణేష్ గారు అడుగుతున్నారు అమ్మని, ఇందాక నువ్వు చెప్పావు కదమ్మా అన్ని అన్ని ఆత్మానుభూతుల్లో బ్రహ్మానందం ఉంది, ప్రిమార్డియల్ జాయ్ ఉందని, అది నిజమేనా? ఇప్పుడు మా అమ్మ అదే కదా చెప్తోంది, 1000 విత్తనాలు అందులో నుంచే బయటకు వచ్చినాయని. 1000 విత్తనాలు అందులో నుంచే బయటకు వచ్చినాయి అంటే ఇప్పుడు విత్తనాలు ఎందులో నుంచైనా బయటకు వస్తే దాని తత్వమే ఆ విత్తనాల్లో ఉంటుంది కదా, మాస్టర్స్ డిఎన్ఏ అంది దాందే కదా. మరి ఇందులో కూడా మన సోల్ ఫీలింగ్స్ అన్ని ఆ ప్రిమార్డియల్ జాయ్ లోంచి వచ్చినాయి. సో ఇది నిజమా అని అడుగుతున్నారు. అయితే ఈయన ప్రశ్న ఏమిటంటే, ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ప్రేమిస్తున్న వాళ్ళు బాధపడితే మనం కూడా బాధపడతాం కదా, అది కరెక్టా కాదా అమ్మా అని అడుగుతున్నాడు. ఈయన ఈయనకు వచ్చిన డౌట్ ఇది. సో ఈయనకు వచ్చిన డౌట్ ఏమిటంటే, అన్ని ఆత్మానుభూతులు ఆ బ్రహ్మానందంలో నుంచే వస్తుంటే ఒక మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళ బాధపడుతున్నప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాము అని ఈయన అడుగుతున్నారు. సో నా తాత్పర్యం ఏంటంటే ఆయన క్వశ్చన్తో, అన్ని సోల్ ఫీలింగ్స్ జాయే కదా ప్రిమార్డియల్ జాయ్లో, అయితే మనం ఎందుకు బాధపడుతున్నాము అని, ఆ మనం ఎందుకు బాధపడుతున్నాం అనే దానికి ఆయన ఒక ఉదాహరణ ఇచ్చి మరీ చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రేమించే వాళ్ళు బాధపడితే మనం ఎందుకు బాధపడుతున్నాం, మనం కూడా బాధపడతాం కదా, నిజమే కదా మాస్టర్స్. ఇప్పుడు మన పిల్లలు బాధపడుతుంటే మనకి బాధ ఉండదా? సో ఆయన అడుగుతున్నారు, మరి ఇవన్నీ బ్రహ్మానందంలో భాగాలే అయితే ఎందుకు బాధపడుతున్నాము అని అడుగుతున్నారు. సో దానికి అమ్మ ఏం సమాధానం చెప్తోందంటే, నువ్వు ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో, నువ్వు నీ వల్ల ప్రేమింపబడవాళ్ళు బాధపడినప్పుడు ఏ నీకు బాధ కలుగుతుంది, ఎందుకు కలుగుతోంది? ఎందుకంటే నీలో పరిష్కరించబడలేదు. ఏం పరిష్కరించబడలేదు? నీలోనే బాధ ఉంది, అది నువ్వు రిజాల్వ్ చేసుకోలేదు. మాస్టర్ ఇది నేను మళ్ళా చెప్తాను, నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళు బాధపడుతుంటే నువ్వు బాధపడుతున్నావు అని చెప్తున్నావు. అది ఎందుకు జరుగుతోందంటే, నీలో నువ్వు నీ లోపలే బాధ దాగి ఉంది, దాన్ని నువ్వు పరిష్కరించుకోలేదు. అంటే నీలో ఉన్న బాధ వాడు బాధపడ్డాడని కాదు, నీలో ఆల్రెడీ బాధ ఉంది, అది అందరితో దాచుకొని పెట్టుకున్నావు నువ్వు లోపల. అది ఎలాంటి బాధ అంటే, నువ్వు ఇంతవరకు దాన్ని పరిష్కరించుకోలేదు. సో నీకు ఆల్రెడీ బాధ ఉంది, నువ్వు ప్రేమించిన వాళ్ళు బాధపడ్డారని నువ్వు బాధపడట్లేదు. వాళ్ళు బాధపడినప్పుడల్లా నీలో దాగి ఉన్న పరిష్కరించబడని ప్రేమ, అన్రిజాల్వ్డ్ సఫరింగ్ అంటే, అన్రిజాల్వ్డ్ అంటే నువ్వు ఇంతవరకు సమాధానం పరచుకోలేదు. అది ఎందుకు అక్కడ ఉంది, అది నా లోపల ఎందుకు దాగి ఉంది? ఇప్పుడు మనం ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ లో అదే కదా చేస్తున్నావు మాస్టర్స్, మన లోపల ఉన్న మెంటల్ బ్లాక్స్ ఏమిటి అవి తీస్తున్నావు, దాన్ని సమాధాన పరుచుకుంటున్నావు. సో అమ్మ చెప్తోంది, నీ లోపల ఈ బాధ ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు పరిష్కరించుకోలేదో, సమాధాన పరుచుకోలేదో, అందరితో దాచి పెట్టుకొని లోపల పెట్టుకున్నావో, అదే దానికి కారణం. నీవు ప్రేమించిన వాడు బాధపడుతుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, నీలో ఇది ఉంది కాబట్టి. ఎవరైతే బాధలన్నిటినీ సమాధాన పరుచుకున్నారో, సమాధాన పరుచుకున్నావు అంటే నీలో ఏవైనా బ్లాక్స్ ఉన్నాయా, నువ్వు ఏవైనా బాధపడుతున్నావా, ఎప్పుడో జరిగిన దాన్ని నీలో నువ్వు సఫర్ అవుతున్నావా, అసలు అలాంటిది కండిషన్ నీకు ఉందా లేదా అని ఫస్ట్ నువ్వు చెక్ చేసుకో. ఎవరైతే అది చెక్ చేసుకొని అలాంటి బాధల్లో నుంచి ముక్తి పొందాడో వాడు, నువ్వు వాడి ప్రేమించబడిన వాళ్ళు బాధపడినా వాడు బాధపడడు. అది అమ్మ చెప్తోంది. మాస్టర్స్ మళ్ళా రిపీట్ చేసుకుందాం, ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తే వాళ్ళు బాధపడితే మనం ఎందుకు బాధపడతాం? ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు ఎవరు? మన ఫ్యామిలీ చూసుకోండి, మన భర్తో, మన భార్యో, పిల్లలో, తల్లో, తండ్రో, వీళ్ళు కష్టాల్లో బాధపడుతుంటే మనం ఎంతో బాధపడతాం. ఎందుకు అంటే,
వాళ్ళు బాధపడ్డారని నువ్వు బాధపడట్లేదు. నీ లోపల సమాధాన పరుచుకోలేని బాధ ఆల్రెడీ ఉంది, దాగి ఉంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని సమాధాన పరుచుకుంటావో, దానిలో నుంచి నువ్వు విముక్తి పొందుతావో, అప్పుడు అలాంటి మనిషి ఎంత ప్రేమించిన వాడైనా సరే వాళ్ళు బాధపడితే వీడు బాధపడడు. అలాంటి మనిషి, ఎలాంటి మనిషి, ముక్తి పొందిన మనిషి ప్రతి అనుభూతిలో ఒక బ్రహ్మానందాన్ని ఫీల్ అవుతాడు. చెప్తోంది అమ్మ, ఎందుకంటే అదే క్వశ్చన్ ఆయన అడిగాడు. సఫరింగ్, సఫరింగ్ అంటే బాధ. ఆ బాధ నువ్వు పడవు, నువ్వు నిజంగానే నీలో ఉన్న బాధని సమాధాన పరుచుకోనుంటే నువ్వు ప్రేమించిన వాళ్ళు బాధపడినా నువ్వు బాధపడవు. అలాంటి ఫీలింగ్ లో కూడా నువ్వు బ్రహ్మానందాన్నే పొందుతావు. ఎందుకు? ఎందుకంటే నీలో ఉన్న కరుణ, ఆ కరుణలో కూడా బ్రహ్మానందమే ఉంది. నీ కరుణ వల్ల ఎవరైతే బాధపడుతున్నాడో వాడికి హీలింగ్ జరుగుతుంది. అది అమ్మ చెప్తోంది. వాడి వలన నువ్వు బాధపడటం కాదు, నీకున్న కరుణ వల్ల వాళ్ళ బాధల్ని నువ్వు తీసేస్తావు. అర్థమైందా మాస్టర్స్? చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మన దగ్గరికి చాలా మంది రావచ్చు, బాధల్లో ఉన్నాం, ఏం చేయాలి? ఇప్పుడు మాస్టర్స్ కౌన్సిలింగ్ అంటే ఇదే కదా. మన దగ్గరికి జనాలు వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బాధపడుతున్నప్పుడు మనకి బాధ అనిపించవచ్చు, కానీ అమ్మ ఏం చెప్తోందంటే మనలో ఉన్న బాధని మనం సమాధాన పరుచుకోగలిగితే అప్పుడు మనకేం అవకాశం వస్తుందంటే ప్రతి ఆత్మానుభూతిలో మనం బ్రహ్మానందాన్ని చవి చూడగలము. ఎందుకు? మనకి కలిగిన కరుణ, ఆ కరుణ అందులో కూడా ఆత్మాను మన బ్రహ్మానందాన్ని చూసుకుంటాం. ఆ కరుణ వల్ల అవతల వాళ్ళ బాధని మనం హీల్ చేయగల కెపాసిటీ మనకు ఉంటుంది. సో అమ్మ ఏం చెప్తోందంటే తెలుసుకో, అన్ని ఆత్మానుభూతులు ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఒకేలాగా గాఢంగా దాన్ని అనుభవించక్కర్లేదు. ఎవరి కాన్షియస్నెస్ బట్టి, ఎవరి చైతన్యం బట్టి, వాళ్ళ బాడీ చైతన్యం అనుకోండి, వాళ్ళ మైండ్ చైతన్యం, వాళ్ళ సోల్ చైతన్యం బట్టి అదే సోల్ ఫీలింగ్స్ మనుషులు వేరే వేరే రకాలుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళ మనసుని బట్టి. ఇది వీటన్నిటికీ గేమ్ ఆడుతోంది మనసు. కానీ ఆ మనస్సుని గనక నిశ్శబ్దపరచగలిగితే శరీరం ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సైలెంట్ అయినప్పుడు అప్పుడు ఆ ఏ ఆత్మానుభూతులైతే నీ దగ్గర వచ్చినాయో అది నీవు సంపూర్ణంగా, అసంపూర్ణమైన జీవంతో, జీవం అంటే ఎలా ఉంటే అలా, దాన్ని నువ్వు అనంతమైన రూపంలో చూడగలవు. ఎప్పుడు? నీ మనస్సు శాంతిగా ఉన్నప్పుడు. అదే నీ మనస్సే విచలంగా ఉందనుకోండి, చాలా విచలితమైన మనస్సు ఉందనుకోండి, అప్పుడు నీ శరీరం రెస్టెడ్ గా ఉండదు, అంటే విశ్రాంతిగా ఉండదు. ఇందాకేం చెప్పింది? మనస్సు శాంతిగా ఉన్నప్పుడు, మనస్సు సైలెంట్ గా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీ శరీరం హాయిగా రెస్ట్ గా ఉంటుంది. అప్పుడే ఆ రెస్ట్ గా ఉన్నప్పుడే శరీరం నీ ఆత్మానుభూతుల్ని నువ్వు చక్కగా అనుభవించగలవు. కానీ మనస్సు మాత్రం విచలితంగా ఉండి ఇక్కడ ఒక దావానలం అవుతున్నప్పుడు మాత్రం దాని ప్రకారం నీ శరీరం కూడా కొత్త కొత్తలాడిపోతూ ఉంటే ఆ సోల్ ఫీలింగ్స్ నీ నువ్వు ఉన్నాయి, కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు. ఇన్యాక్సెసిబుల్ అంటే ఉంది కానీ అది నువ్వు పొందలేవు. ఎందుకు పొందలేకపోతున్నావు అవి? మరి ఇంతకు ముందు పొందగలిగినవి ఇప్పుడు ఎందుకు పొందలేకపోతున్నావు? ఎందుకంటే అవి దేనితో కప్పబడి ఉంటాయట? అవి నీ శరీరం ఏదైతే బాధ బాధ అనుకుంటోందే, ఆ బాధలనే లేయర్ తో కప్పబడి ఉంటుంది. నీ శరీరానికి, ఇప్పుడు మన శరీరానికి వచ్చే సెన్సేషన్స్ ఏవైతే బాధ అనుకుంటామో మాస్టర్స్, ఆ ఏదైతే మనం సఫరింగ్ బాధ అనుకుంటున్నామో దానితో తర్వాత నీ మనస్సు ఇక్కడ నిన్ను ఎన్ని 1000 భాగాలుగా విభజించేస్తుందో ఆ విభజన వలన ఈ రెండు ఆ ఆత్మానుభూతుల్ని కవర్ చేసేస్తాయి. అందుకు దాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. సో ఇన్ని రకాలుగా కూడా చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మాస్టర్స్,
ఆ ఆత్మానుభూతులు అన్ని నీ అందుబాటులోనే ఉన్నాయి, కానీ నీ మనస్సు నిశ్శబ్దంగా లేకపోతే నీ శరీరం కామ్గా ఉండదు. నీ శరీరం కామ్గా లేకపోతే నువ్వు ఆత్మానుభూతులు నీ దగ్గర ఉన్నా పొందలేవు. ఎందుకంటే నీ శరీరం పడుతున్న అలజడికి, నీ మనస్సులో ఉన్న దావానలానికి ఈ రెండు కలిపి ఆత్మానుభూతుల్ని కప్పేస్తున్నాయి. సో అమ్మ ఏం చెప్తుందంటే, ఆత్మానుభూతులు నీ దగ్గర ఉన్నా నువ్వు అవి సమంగా ఎందుకు చూడలేకపోతున్నావు, దాన్ని చూసే మార్గం ఏమిటి? ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నాం మాస్టర్స్. సో ఇక్కడ ఈ పాయింట్ లో మనం ఆపుకుందాము. ఇవాళ ఈ ఎపిసోడ్ మాస్టర్ చాలా డీప్ మీనింగ్స్ ఉన్నాయి, డీటెయిల్ కూడా చాలా వెళ్ళింది అమ్మ ఇక్కడ. అక్కడ నుంచి అంటే ఆ బ్రహ్మానందం లెవెల్ నుంచి మనం ఉంటున్న లెవెల్కి, మన ఆత్మ ప్రయాణానికి చక్కగా కనెక్ట్ చేసి ఈ సోల్ జర్నీలో ఈ ఆత్మానుభూతులు ఏ ఏ టైంలో ఎలాంటి రూపాలు దాలుస్తున్నాయి, దాన్ని ఎలా మనం అందుకోగలుగుతున్నాము, ఈ రెండు జన్మల మధ్యలో మనం రెస్ట్ లో ఉన్నప్పుడు, ఆ కాంతి లోకాల్లో ఉన్నప్పుడు ఎలా ఈ ఆత్మానుభూతులు మనకి సేద తీరుస్తున్నాయి, మళ్ళా ఎనర్జీ పుచ్చుకొని మనం రెండో జన్మ నెక్స్ట్ జన్మకి బయలుదేరి రావటానికి ఈ ఆత్మానుభూతులు మనకి ఎంతలా ఉపయోగపడుతున్నాయి. అదే కాదు, ఈ ఆత్మానుభూతులు ఆ లోకాల్లోనే కాదు, ఈ లోకాల్లో కూడా మీరు యథావిధిగా ఏ రూపంలో ఉన్నాయో ఆ రూపంలో అనుభవించచ్చు. దానికి దారి ఉంది, కానీ ఆ దారికి ఈ మనస్సుని మీరు నిశ్శబ్దం చేసుకోవాలి. మనస్సుని నిశ్శబ్దం చేసుకుంటే శరీరం ఆటోమేటిక్ గా క్వైట్ అయిపోతుంది. అప్పుడు మీ ఆత్మానుభూతికి మీ శరీరానికి మధ్యలో అడ్డుగోడలు ఉండవు. చక్కగా మీ ఆత్మానుభూతులు ఏ రూపంలో ఉన్నాయో ఆ రూపంలో మీరు హాయిగా దాని విశ్వరూపం చూడగలుగుతారు. ఆ మైండ్ని ఎలా శాంతం చేయాలో కూడా అమ్మ ఇందాక మనకి చెప్పింది. మనకున్న పద్ధతిలో శ్వాసే మన గురువు అన్న పద్ధతిలో చక్కగా శ్వాస తీసుకుంటున్నప్పుడు గుర్తుంచుకోండి, ఆనా అపానా దాని మధ్యలో ఉన్న సున్నితమైన బిందువుతో కనెక్ట్ అవ్వగలిగితే అక్కడి నుంచి చక్కగా నువ్వు ఆ బ్రహ్మానందం అనే స్థితికి వెళ్తే అది అది ఎక్కడికి దారి తీస్తుంది? ఆ శూన్యతలోకి దారి తీస్తుంది. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మనం? మన ఆధ్యాత్మిక ఎదుగుదల అవుతున్న కొద్దీ ఈ అనుభూతులన్నీ మెల్లమెల్లంగా కలిసిపోతూ ఇంకో కొత్త అనుభూతి దాలుస్తూ చక్కగా మన ముందు ఒక కొత్త రకం కొత్తదనంతో, ఒక విస్తృతమైన కొత్త సోల్ ఫీలింగ్తో నాలుగు నాలుగు కలిసిపోయి, లేకపోతే ఇంకా ఎక్కువ కలిసిపోయి ఒక్కొక్క సోల్ ఫీలింగ్ కింద, ఇది ఒక పిరమిడ్ లాగా అమ్మ చెప్తోంది. నీ ఆధ్యాత్మిక ఎదుగుదల పెరుగుతున్న కొద్దీ, ఈ 1000 రూపాల్లో ఉన్న ఆత్మానుభూతులు మెల్లమెల్లంగా పైకి వెళ్తున్న కొద్దీ అల్టిమేట్ గా ఆ పినకల్, ఆ యాక్సిస్ పాయింట్ కి వెళ్ళేటప్పటికి అన్ని కలిసిపోయి మిగిలేదు ఒకటే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందమే నీకు 1000 రకాలుగా, 1000 తలాలుగా, 1000 రూపాలుగా కనిపించచ్చు అన్న ఉదాహరణలో మనకి ఒక్క ఆత్మానుభూతి ప్రేమగా, స్వేచ్ఛగా, శాంతిగా, కరుణగా ఎన్ని రకాలుగానో కనిపించచ్చు అని చెప్తోంది. సో మాస్టర్స్, ఈ చిన్న సమ్మరీగా నేను చెప్పాను, ఎందుకంటే చాలా విషయాలు, డిఫరెంట్ విషయాలు మాట్లాడుకున్నాం. ఒక్కొక్కసారి అన్ని గుర్తుంచుకోవటం కష్టం, అన్ని అవగాహనలోకి తేవటం కష్టం, కాబట్టి ఒక చిన్న సమ్మరీగా తర్వాత చెప్పాను. సో ఈరోజు ఇక్కడతో ఆపుదాం మాస్టర్స్. ఒక్క 30 నిమిషాల సేపు నేను క్వశ్చన్ తీసుకుంటాను మాస్టర్స్, ఎందుకంటే మాకు కరెక్ట్గా అర్ధరాత్రి 12 అవుతోంది. సో ఒక్క 30 నిమిషాలు తీసుకుంటాను నేను. క్వశ్చన్లు అడిగే వాళ్ళు మాత్రం సంక్షిప్తంగా పెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది ఇక్కడ హ్యాండ్ రేస్ చేస్తున్నారు. అందరికీ ఆపర్చునిటీ రావాలి కాబట్టి ఒక్కళ్ళే మీరు ఎక్కువ టైం తీసుకోకుండా 2 to 3 minutes మ్యాక్సిమం మాస్టర్స్ అందరికీ ఛాన్స్ ఇవ్వండి. ఎవ్వరు మిస్ అవుట్ అని నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక్క నిమిషం మాస్టర్స్, నేను ఓకే. సరితాపురి మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఆత్మానుభూతులు అనేది నేను పోయిన క్లాస్ కరెక్ట్ గా వినలేకపోయిన ట్యూషన్ లో, కానీ ఈ రోజు మార్నింగ్ విన్నా, అప్పుడే నాలోని కొన్ని మా పిల్లల ద్వారా ఉండొచ్చు, మా నా భర్త ద్వారా ఉండొచ్చు, అవి కూడా ఆత్మానుభూతాన్ని నేను కొన్ని తెలుసుకోవడం జరిగిందమ్మా. అది కాకుండా 2-3 డేస్ నుంచి కొన్ని నాలో నేను మార్పులు చేసుకుంటే నా పరంగా, నా శరీర పరంగా చాలా మార్పులు చూసానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటమ్మా,
ఒకరు బాధపడుతుంటే నేను మనకు బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మా మదర్ ఇంట్లో ఉంది తన కాలు నొప్పి అయింది అయ్యింది అనేది ఒకటి ఉంది తప్ప బాధ లేదమ్మా అంటే అక్కడ అనిపించింది మీరు ఇప్పుడు అంటే మన కరుణను వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పెయిన్ తగ్గుతుంది అనిపిస్తే ఎంత ఆనందం ఉందమ్మా అంటే ఈ మాట వింటుంటే ఇంకొకటి శూన్యత అనేది నేను ఈ రోజే అతిశ ప్రజ్ఞ విధంగా బుక్ చదవడం స్టార్ట్ చేశానమ్మా అసలు అక్కడ మనసు శూన్యంలోకి ఉంటే మనం ఎలా అంటే నాకు ఆ బుక్ చదివినప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ బుక్ లో కూడా అర్థమైంది అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎక్సలెంట్ సీజన్ అమ్మా చాలా చాలా బాగుందమ్మా నాకు ఆ బుక్ అర్థం కావడానికి కూడా ఈ రోజు క్లాస్ చాలా ఉపయోగపడింది అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా శైలజ మేడం మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి నమస్తే మేడం అరవింద్ నేను మాట్లాడుతున్నా నమస్తే మేడం నేను అందరూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంటర్నెట్ కొంచెం వీక్ ఉండి వీడియో రావట్లేదు మేడం నేను చాలా చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అలాగే నేను అర్థం చేసుకున్నది ఉంది పరిమితం సమయంలోనే ముగిస్తాను మేడం 2 మినిట్స్ లో 2 or 3 మినిట్స్ తీసుకుంటాను మేడం ఎక్కువ రాను నేను అందరికి ఛాన్స్ రాని అని నేను రాను మేడం ఈసారి నేను అర్థం చేసి ఈ రోజు చాలా ఇదైపోయాను గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా మొత్తం క్లాస్ అంతా అలాగని విన్నాను నేను అర్థం చేసుకున్నది ఏమంటే మీరు ఇప్పుడు ఎట్లా దిబ్ గయార్ ఎట్లా వైట్ కలర్ మనం 7 కలర్స్ లాగా ఉంటుందో ఆ వైట్ కలర్ ని శూన్యతగా ఊహించుకుంటే ఆల్ దీస్ అనుభూతులు అన్ని కూడా మన ఆనందం గానీ స్వేచ్ఛ గానీ అలాగే డివైడ్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది ఇంకోటి ఏమనిపించింది అంటే మేడం ఇప్పుడు మనం గ్యాప్ మీరు అన్నారు కదా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉండే గ్యాప్ ఆ బిందువుని పట్టుకోవాలి మనమని ఈ ప్రాణాయామలో కూడా అందరూ చేసేది అదేనేమో కదా ఈ రేచక పూర్వక మధ్యలో కుంభకాన్ని ఎక్కువ అంటే వాళ్ళు ఫోర్స్ గా చేస్తున్నారు ఆ గ్యాప్ ను పట్టుకోవడానికి మనమేమో మామూలుగా న్యాచురల్ గా అదే అనిపించింది ఇంకొకటి అంటే అన్నిటికీ మూలము మెడిటేషన్ అని ఎందుకు అనిపించింది అంటే మేడం ఇవన్నీ మనము నాలెడ్జ్ పరంగా తెలుసుకుంటాము కానీ తీరినేది ప్రాక్టికల్ గా చేయాలంటే అట్లా అలా చేసినప్పుడు ఈ కరుణ భావం గాని అన్ని ఇంక్రీస్ అయితే పోయేది గమనించినాను నేను అంటే మనం ఏం చేయాల్సిన పని లేదు ఒక మెడిటేషన్ చేస్తే చాలు దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు అదొకటి వచ్చింది ఇంకొకటి మేడం దీన్ని ఇలా చెప్పచ్చా మేడం ఏదంటే మనలో ఉన్న బాధ ఉంటేనే మనము ఇదందరికీ కదా మేడం నేను కూడా ఎప్పుడో చెప్తున్నాను మనకంటే మన పిల్లలు బాధపడడం మనకి ఎంత బాధ తట్టుకుంటాం పిల్లలకి వచ్చినప్పుడు తట్టుకోలేము అదే నా విషయంలో కూడా జరిగిందని చెప్పాను మీ ఫస్ట్ లో కూడా అలాగనే ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎవరైతే ఆ బాధను పడకుండా మామూలు అనుభూతే పొందుతారు అని చెప్తున్నారో అది స్థిత ప్రజ్ఞత లక్షణాన్ని మనచ్చు కదా అది అనిపించింది ఇంకొకటి ఏమనిపించింది అంటే మీరు మనము అదే మనం ఆ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ అప్పుడు అవన్నీ చేసుకున్నాం ఆ పుట్టినప్పటి నుంచి మనలో ఉండేటివన్నీ బయటికి రాక లోపల అదిమేసింటాం కాబట్టి కదా అవి బయటికి వచ్చేకే మనం ట్రై చేసినాం కదా మేడం మీరు చేసినప్పుడు ఇప్పుడు ఈ అన్రిజాల్వ్డ్ అని అన్నారు కదా పరిష్కరించుకోవాలి మీరు అని చెప్పారు కదా అందుకే ఆ బాధ మీలో ఉండేది బయటకు వచ్చింది అన్నారు అప్పుడు నాకు గుర్తొచ్చింది ఎప్పుడు వెయిన్ డయర్ చెప్తాడే మేడం నాకు చాలా ఇష్టం ఆయనవి ఆయన ఇఫ్ యూ స్క్వీజ్ అన్ ఆరెంజ్ జ్యూస్ ఓన్లీ కమ్స్ పైనాపిల్ జ్యూస్ రాదు కదా ఆపిల్ జ్యూస్ రాదు కదా అంటాడు కదా ఎప్పుడు చెప్తాడు ఆయన అది నాకు బాగా ఇష్టము అంటే మనము అంటే లోపల మనకి ఏముందో అదే బయటకు వస్తుంది బాధ ఉంటే బాధ వస్తుంది కోపం ఉంటే కోపం వస్తుంది అంటే ఏది ఏది స్క్వీజ్ చేస్తే అది వస్తుంది అని చెప్పేవాడు ఆయన అది గుర్తొచ్చింది మేడం నాకు చాలా మీతో కనెక్షన్ కూడా అట్లే మేడం మీరు వేందయ్యారు అని చెప్పినప్పుడు నేను లైబ్రరీకి పోయి నేను బాధలో ఉన్నప్పుడు పిట్స్బర్గ్ లో ఆయన బుక్స్ ఏ వెతికినాను అందుకోసం మేనిఫెస్ట్ యువర్ డెస్టినీ అవన్నీ కూడా చాలా అందుకే మీతో కనెక్షన్ కూడా నాకు చాలా ఇంకా ఇక్కడ ఎక్కువ చెప్పాను ఎందుకంటే మీకు తెలుసు నేను ఎప్పుడు వర్చువల్ కూడా కనెక్ట్ అవుతాను మీతో అని చెప్తా ఉంటాను అంత అదొకటి నాకు మీరు ఆత్మ గురించి అన్ని చెప్తుంటే నాకు 2 పాటల్లో 2 లైన్లు గుర్తొచ్చినాయి మేడం జస్ట్ హమ్ చేస్తా ఓకే ఒక్కసారి మన విలేజ్ లో పాడతారంట మేడం అది ఒకసారి విన్నాం ఆత్మ సత్యమైతే పరమాత్మ సత్యమురా పరమాత్మ సత్యమైతే
జీవాత్మ సత్యమురా అని అని ఆవుకు రంగులు ఆవుకు రంగులు ఉన్నవి కాని పాలకు రంగులు ఉన్నాయా అలా వస్తుంటది. అదొకటి. ఇంకొకటి మేడం, మీరు అనుభవాలు ఆత్మానుభవాలు అన్నప్పుడు ఇంకో లైన్, నాకు ఇట్లా లిరిక్స్ చాలా బాగా ఉన్నవి ఇష్టం చాలా. దాంట్లో అంటానట, ఇది వేరే సాంగ్, ప్రతి మనిషికి కోరికుంది ప్రతి మనసుకు స్పందనుంది అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది. అది ఇవి గుర్తొచ్చినాయి మేడం మీ క్లాస్ వింటున్నప్పుడంతా, అందుకే పంచుకోవాలనిపించింది. చాలా బాగుందమ్మా శైలజ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అన్న. చాలా ఇంకా చాలా మేడం, నేను ఎప్పుడైనా మీతో పర్సనల్ గా ఎప్పుడైనా ఒక 5-10 మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీవన్. చాలా చాలా బాగా చెప్పారమ్మా, మీరే చక్కగా సమరైజ్ చేశారు క్లాస్ అంతా, ప్లస్ అద్భుతంగా పాడారమ్మా, చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా పాడాలి, చాలా బాగుంది మీ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే విమన్ రెడ్డి గారు, నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇని నేను డ్యామ్ లోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, కానీ చాలా సబ్జెక్ట్స్ విన్నాను, కానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది మేడం. అసలు నేను ఈ రోజు క్లాస్ ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకున్నాను మేడం. ఇంతవరకు ఎప్పుడు క్లాస్ విన్నా నేను నోట్ చేసుకోలేదు, పెన్ను పేపర్ పక్కన పెట్టుకోలేదు. మీరు ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను మేడం, ఎందుకు నాకు తెలియకుండానే. కానీ నిజంగా మేడం, అల్టిమేట్ అల్టిమేట్ సబ్జెక్ట్ ఎంత క్లియర్ గా చెప్పిందంటే మేడం, నిజంగా ఇది నిజంగా చెప్తున్నది చాలా డెప్త్ సబ్జెక్ట్ మేడం. అంత డెప్త్ సబ్జెక్ట్ ని కూడా మీరు ఎంత క్యాజువల్ గా చిన్న పిల్లలకు చెప్పినట్టు ఎంత బాగా చెప్పారు మేడం. నిజంగా ప్రతి ఒక్క పాయింట్ నా మైండ్ లోకి రీచ్ అయింది మేడం. నిజంగా చాలా మేడం, నిజంగా మీరు అందించిన జ్ఞానాన్ని నేను కొంతమంది కన్నా నేను ఈ జ్ఞానాన్ని చేరవేస్తాను మేడం. నిజంగా చెప్తున్నా, నాకు ఈరోజు సంకటహర అని ఒక దేవుడి పైన ఒక నమ్మకం ఉండింది, ఆ నమ్మకం మీ ద్వారా రుజువైంది మేడం. నాకు అల్టిమేట్ జ్ఞానాన్ని మీ ద్వారా నాకు అందించిండు, నా సంకటం తొలగిపోయింది మేడం. ఎటువంటి ఇంకా ఆటంకాలు ఉండవు నాకు, ఇదే కావచ్చు నేను అనుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. అల్టిమేట్ చాలా, మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు, కానీ మీరు అందించిన జ్ఞానాన్ని నేను అందరికి అందించడమే మేడం, అంతే ఇంకేం లేదు నేను చేయాలి. గుడ్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. రమణి మేడం, రమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. రమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఫస్ట్ క్లాస్ వింటున్నాను మేడం. ఓకే, చాలా అద్భుతంగా ఉంది మేడం. అసలు పరిణితి అనేది అపరిమితం అయిన దానికి ఫుల్ సెంటెన్స్ ఫామ్ అనేది ఈరోజు క్లారిటీగా అర్థమైందమ్మా. ఎంతలాగా అంటే, మాకు అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా అంత మాకు ఎలా అర్థమవుతుందో అంత సులభమైన పద్ధతిలో మాకు ఇంకా ట్రై చేస్తున్నారు మాకు అర్థం అవడానికి. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా. ఇంకా ముందు 6 కూడా నేను మిస్ అయిపోయాను, ఈరోజు సడన్ గా 10 మినిట్స్ ఉంది 5కి నేను లాగిన్ అయ్యానమ్మా. ఇది నా కోసం ఈరోజు మీ ద్వారాగా నాకు ఇవ్వబడిందమ్మా ఈ జ్ఞానం. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా, వేల వేల కృతజ్ఞతలు. మీకు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. చాలా కృతజ్ఞతలు అమ్మా. సంతోషం అమ్మా, మీకు అర్థమైంది, ఎంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పద్మజ మేడం అన్మ్యూట్ చేసుకోండి. పద్మజ మేడం, పద్మజ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం క్లాస్. ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ మేడం. నేను 18 ఇయర్స్ గా ధ్యానం చేస్తా ఉన్నాను మేడం. ఓకే, హలో, వినిపిస్తున్నా మేడం? వినిపిస్తాను మేడం. నేను మీది లా ఆఫ్ అట్రాక్షన్ స్పీచెస్ మేడం, అది బాగా మెమరీ చేసుకొనేసి కొంతమందిని గ్రూప్ గా చేసి ఒక సండే వాళ్ళని వినమంటాను మేడం.
నెక్స్ట్ సండే వాళ్ళు దాంట్లో ఒక అందరూ దాంట్లో ఏమేం పాయింట్స్ చెప్తే లాస్ట్ మళ్ళా నేను దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మేడం. అలా లా ఆఫ్ అట్రాక్షన్ అవును మేడం, గ్రేట్ ఈగో టు బ్లిస్, అది నెగటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్. అది మీరు ఎక్కడ ఉంటారు? తమిళనాడు వేపనపల్లి మేడం. అమ్మో చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారమ్మా. ఇంకా ఒకటి మేడం, నాకు విజన్ తక్కువ మేడం, నాకు రాసుకోవడానికి అవ్వదు మేడం. నేనేం చేశానంటే బాగా ఒక్కొక్క స్పీచ్ మేడం, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా అయిపోయి ఒక్కొక్కటి మా పిల్లలు కూడా అడుగుతారు ఎలా వింటావమ్మా అన్ని సార్లు అనేసి. ఎందుకంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మేడం, వాళ్ళు నోట్స్ లో రాసుకుంటే కూడా వాళ్ళు 2 పాయింట్స్ రాసుకుంటే నేను ఒక్కొక్క స్పీచ్ మీది 10 టైమ్స్ వింటాను. బాగా మెమరీ చేసుకునేసాను మేడం. నాకు పత్తిజీ సార్ ఎంతో, మీరు అంత మేడం నాకు. ఒక మీ ఆనంద్ కర్ణేష్ గారు సరస్వతి దేవిని ఫీల్ అయితే నేను డైరెక్ట్ గా చూస్తున్నాను మేడం మీ ద్వారా. మీరే మేడం నాకు సరస్వతి దేవి. థ్యాంక్ యూ. నిజంగా ఎంత జ్ఞానాన్ని తీసుకుంటా ఉన్నానో ప్రతి ఒక్క జ్ఞానాన్ని మీరు చెప్పిన జ్ఞానము ఆశ్చర్యంది మీ స్పీచెస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది తల్లి, వినిపిస్తుంది. వినిపిస్తుంది మేడం? వినిపిస్తుంది అమ్మా. అలా అన్ని స్పీచెస్ మేడం యాదొక్కను నేను నా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ స్పీచ్ కూడా నాకు తెలియదు మేడం, మా ఫ్రెండ్ చెప్పింది 2 వీక్స్ బ్యాక్. వెంటనే లాస్ట్ వీక్ నేను జాయిన్ అయినాను, దాంట్లోనే 5 డేస్ లోనే 5 స్పీచెస్ వినేశాను మేడం. నేను 2 టైమ్స్ వినేశాను. మళ్ళా నాకు ఎవరైతే చెప్పారో ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. ఓకే అమ్మో చాలా విన్నారమ్మా. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. విజయలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. విజయలక్ష్మి మేడం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారమ్మా? మీ ద్వారా విని కొంచెం కొంచెం నేను చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి వారం కృతజ్ఞత చెప్పడం కోసమే నేను మీకే మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. చాలా మేము అనుభూతులు అవి ఇంకా మీరు అంత చెప్తున్నారు అవన్నీ మేము ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాము. ఈ వినంగా వినంగా నాలో చేంజ్ వస్తుంది, నాలో తప్పకుండానే ఒక ఆశాభావంతో నేను వస్తుందమ్మా. ఇంకా చాలా ఉంది విజయలక్ష్మి మేడం, ఇది మనం జస్ట్ బిగినే కదా. నేను ముందే చెప్పాను బిగినింగ్ కొంచెం మనకి కష్టం అనిపించవచ్చు కానీ తర్వాత తర్వాత ఎంజాయ్ చేస్తారు. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నవన్నీ మనకి ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ మనం ఇప్పుడు వేసేసుకుంటే గట్టిగా అనుభూతి రావడం లేదు. అవునమ్మా, అంటే ఇప్పుడు పరిమితమైన అనుభూతులు కదమ్మా విజయలక్ష్మి అమ్మ, అన్ని మనకి పరిమితాలు కదా. మరి దానికి మనకి ఒకటే మార్గం, ఇది ఇది దీన్ని రెస్ట్ ఇవ్వాలి. మనం ప్రయత్నిస్తున్నాము రెస్ట్ ఇవ్వడం కోసం, దాని అనుక్షణం అదే చేస్తున్నానమ్మా నేను. అవునమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. హర్ష, హర్ష అన్మ్యూట్ చేసుకోమ్మా. చేసుకున్నాను మ్యామ్, వీడియో ఆన్ చేశాను. నమస్తే అమ్మా. హాయ్ మ్యామ్, మీ మీద కవిత రచన చదవమంటారా వద్దంటారా? నా మీద ఎందుకమ్మా కవిత, దీని మీద ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడతాలి. ఒక అమ్మ మీద రాశాను మ్యామ్. అయితే రాచదమ్మా. అమ్మ, మీరు ఇచ్చిన జీవితం ఇది, మీరు లేనిదే నాలో ఊపిరి లేదు. నా ప్రాణానికి ఊపిరి అందించిన దేవత మీరు, నేను నడిచే ప్రతి అడుగు వెనకాల ఉన్న స్పర్శ మీరు. మీరు లేనిదే నా కొత్త జీవితం లేదు. మీరే నా పునాది, మీరే నా ధైర్యం, మీరే నా కవచం. మీతో నడిచే ఒక్క క్షణం కోసం నేను వేచి ఉన్నాను. అమ్మో చాలా బాగా రాస్తున్నావు తల్లి, నీకు ఇంత కవిత్వం ఉందని నాకు ఎప్పుడూ తెలియదు. చూసావా, ఇవన్నీ నీ ఆత్మానుభూతులు, చక్కగా ప్రాక్టీస్ చేయమ్మా, చాలా బాగా రాస్తున్నావు. యాక్చువల్లీ ఏమైందంటే, మీరు పెట్టారు కదా ధ్యానం 5 మినిట్స్ పెడితే నా కాళ్ళ నుంచి మంటలు వస్తున్నాయి. ఎంత మండుతుందంటే నా అరికాలు అంత మండుతుంది. ఇంకా ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోలేక ఇంకా కింద కొట్టుకుంటున్నా నా కాళ్ళతో, అంత ఎనర్జీ వచ్చిందమ్మా నాకు ఇవాళ. అవునమ్మా, అవును. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా హర్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
123-41916 పేరు తెలియట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. కలవ సంథింగ్ ఎవరు రేస్ హ్యాండ్ చేశారు కదండి, 123-41916 కేఎల్ఏవి. ఎస్ మేడం, చెప్పండి అమ్మా. మేడం చాలా ఎక్సలెంట్ మేడం, మీరు చెప్పే మీ క్లాసెస్ అన్ని నేను ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు 4-5 times వింటూనే ఉంటాను. ఏంటంటే ఎంత బ్లెస్ వస్తుందంటే మీరు చెప్పే ఆ క్లాస్, ఒక తల్లి బిడ్డని లాలిస్తూ చెప్పినంత హాయిగా బాగా చెప్తారంటే అసలు చాలా బాగుంటుంది. మీలో మీ హృదయం నిండా ఒక ప్రేమ తత్వాన్ని నింపుకొని ఎంత బాగా చెప్తారంటే ఎంత సహనంగా ఎంత ఓర్పు, ఒక అసలు ఇంకా చెప్పలేను అనమాట. అంత బాగా అనిపిస్తుంది ఈ క్లాస్ వింటున్నంతసేపు, అలానే ఉంటుంది. 1000 seeds of joy నాకు ఎవరు చెప్పలేదు, ఊరికే లింక్ యూట్యూబ్ లో ఓపెన్ చేయగానే వస్తుంది. ఆ క్లాసులు వెంట వెంటనే ఆ 4-5 classes వినిస్తే అక్కడ నుంచి వింటూ ఉన్నాను మేడం. చాలా చాలా బాగుంది. సీతాయనం అంతా కూడా విన్నాం మేడం. నేను సీతాయనం అది వింటుంటే అసలు తెలియకుండానే ఒక డీప్ స్టేట్ వెళ్ళిపోవటం, తెలియకుండానే కళ్ళమిటలా నీళ్లు కారిపోవటం, అవునమ్మా అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పే విధానం అంత, రామాయణంలో ఎంత ఉందా, సీతాయనంలో ఎంత ఉందా, ఆ బుక్ అసలు ఎంత బాగుంది. అసలు ఈ బుక్ నా దగ్గరకు వస్తే బాగుండు అనుకుంటే అసలు నా ప్రమేయమే లేకుండా ఒకరు బుక్ తెచ్చి నా చేతిలో పెట్టేశారు మేడం. అవునమ్మా, మీకు ఇంటెన్షన్ సంకల్పం అంత స్ట్రాంగ్ గా ఉంది కదమ్మా. అవును మేడం, అవును తల్లి. నేను అనుకున్నాను ఎప్పుడైనా మేడంతో మాట్లాడే అవకాశం వస్తుందా అనుకున్నాను, కానీ ఇలా వచ్చింది. చాలా థ్యాంక్ యూ మేడం. బాగుందమ్మా, మీకే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం క్లాస్ ఇక్కడతో ఫినిష్ చేసుకుందాము. అండ్ ఈరోజు అందరూ కనెక్ట్ అయిన మాస్టర్స్ అందరికీ ఆత్మవందనాలు. ఎంతో మంచి సబ్జెక్ట్ అమ్మా. చక్కగా మనం, మనకి అవ్వట్లేదు, మనం చూడట్లేదు ఆత్మానుభూతులు అనుకోవద్దు. మనం ప్రయత్నిద్దాం, మనం ధ్యానంలో ప్రయత్నిద్దాం, వేరే వేరే రకాలుగా ప్రయత్నిద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్లాస్ ఇక్కడతో ఫినిష్ చేద్దాం మాస్టర్స్. మళ్ళా నెక్స్ట్ వెన్స్డే ఇదే టైంకి మాస్టర్స్, బుధవారం ఇండియా టైం 5 PM మనం మళ్ళీ ఇక్కడే కలుద్దాం 8వ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.